నిమిషాలు నువ్వు లేకపోతే బ్రతకలేను, అందుకోసం నీ కౌగిట్లోకి నన్ను చేర్చుకుని అడుగుదామా. ఒక్క మాట, ఒక్క నిమిషం అలాగే నిలబడి అందరం కళ్ళు మూసుకుని ఆ మాట చెప్పి మనం కూర్చుందాం. ఓ జీసస్, ఈ కౌగిట్లోకి నన్ను చేర్చుకోవయ్యా, నీవు లేక బ్రతుకలేను. నీ కౌగిట్లోకి నన్ను చేర్చుకోవయ్యా, నీవు లేక బ్రతుకలేను. నీ కౌగిట్లో అందరు అడుగుదాం, ఒక్క మాట చాలు. నేను మరణతోని ఎస్సయా జీవిల్తు నీ కొరకే, నే మరణతు నీ కొరకే ఎస్సయా కౌగిట్లోకి. నీ కౌగిట్లోకి నన్ను చేర్చుకోవయ్యా, ఆజా ప్రభుజీ ముజలే జా ప్రభుజీ, జీనా సఖుంగా తెరే బినా. ఆజా ప్రభుజీ ముజలే జా ప్రభుజీ, జీనా సఖుంగా జీయుంగా తేరే లియే, మర్ భీ జావుంగా తేరే లియే. మసీ జీయుంగా తేరే లియే, మర్ భీ జావుంగా తేరే లియే. మేరే యీషు బాహోం మే తేరే, ముజే లే లే ప్రభు జీ, జీనా సఖుంగా తేరే బినా. సబ్ మిల్కర్, బాహోం మే తేరే ముజే లే లే ప్రభు జీ. ఔర్ ఏక్ బార్ సబ్ మిల్కర్ గాయంగే, బాహోం మే తేరే ముజే లే లే ప్రభు జీ, జీనా సఖుంగా తేరే బినా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా యెస్సయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం యెస్సయా. బాహో మే తేరే ముజలే లే ప్రభు జీ, జీనా సఖుంగా తేరే బినా. బాహో మే తేరే ముజలే లే ప్రభు జీ. Let us look to the Lord in prayer. Just close your eyes. Bow before your God. Honor His awesome presence this morning in the midst. Hey, mere Prabhu. Hey, apna hriday ka sach hai, aavedana hai. आपके बिना हम जी ना सकूंगा. ग्रहण करो अपना आराधना को, स्तुति को.
నీ దివ్య సన్నిధి నీ సజీవపు రొట్టెగా నీ చేతిలో ఉండడానికి ఇష్టపడుతున్నా. జనములకు దీవెనకరముగా మమ్మల్ని విరిచి వడ్డించుటకాయ నీ చేతిలో నలిగిపోవుటకు ఆశపడుతున్నా. నలపండి, మలచండి, మీరు కోరిన స్థాయిలోకి మమ్మల్ని ఎదిగించండి. ఈ మా హృదయ నివేదనను ఆరాధనను యేసు నామములో నీకు సమర్పించుచున్నాము తండ్రి. Somebody shout hallelujah. Hallelujah. And God's people can put your hands together and praise God for a while this morning. Let the glory of God shall descend upon us. Amen. You can be seated. Now it's God's time to share the word. And this morning topic is, of course, of no need. Jesus, name above names. Beautiful Savior, glorious Lord. How many of people can sing in English some choruses like, you people can sing it? All right? How many of you can sing in English some choruses, songs, hymns, contemporary hymns, somehow like? And also some Hindi, you people can sing Hindi, right? Hindi mein ga sakte hain? Only Telugu and Tamil, all you people. Of course. I hear that this guy will sing in Tamil also. Okay, right. యేసయ్య దైవత్వాన్ని నిరాక్షేపణీయంగా రుజువు చేసే పదాలు కలిగిన పాట ఏదైనా ఒక్కొక్క భాషలో ఒక పాట అయినా మనకు తెలుసుంటే మన భాష రాని ఆ భాష వచ్చినోడే దొరికినప్పుడు వాడిని పట్టుకోవచ్చు ప్రభు కోసం. ఇంగ్లీష్ నాకు రాదు, హిందీ నాకు రాదు, ఆపద గట్టెక్కడానికి సరిపడ రెండు మూడు మొక్కలు వచ్చు. ఆటలతోనే చాలా మందిని రక్షణ పడవెక్కిచ్చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. ఏదో పాట మీకు తెలుసా? ఎట్లా రైలు బండి రండి హో రండి రండి రైమని పోతుంది రక్షణ మండి యెరూషలేము యాత్ర ఇది ఆత్మీయ యాత్ర. Do you know that? Hallelujah. ఆ బండి స్పీడ్గా వెళ్ళిపోతుంది కనుక తెలుగు వారిని మాత్రమే అందులో మనం చేర్చుకోలేం కదా. అందుకోసం చిన్న ప్రయత్నం, తప్పు కాదు అనుకుంటే నేర్చుకోండి. ఏమే హల్లెలూయా. మన ఆరాధనలో పాడుకునే విజయ బెనిడిక్ట్ నాకు దైవజనుని దేవుడు ఈ కాలంలో మంచిగా వాడుకుంటున్నాడు. ఆయన పాటలు ఈజీగా ఉపయుక్తంగా ఉంటాయి. మీలాంటి వీటిలో పోయి నేర్చుకోవచ్చు, పాడొచ్చు. అలా పైగా తెలంగాణ రీజియన్లో తెలుగు వచ్చినా కూడా రానట్టుగా నటించే హిందీ ప్రియులు కొంతమంది ఉంటారు. వాళ్ళని వాడి వేలుతో వాడిని కన్నే పొడిచినట్టు ఆ భాషలో వాడిని కొట్టి స్తోత్రం. ఎట్లా చేసి వాడిని దేవాలి ఇందులోకి అంతే. దేవునికి స్తోత్రం. ఏమైనా చెయ్యి. ఏమండి? ఏ విధము చేతనైనాను ఒకటి రక్షించబట్టమే కావాలి మనకి. అది ఏ విధమైనా పర్వాలే. అందులో దుర్మార్గంగా కక్ష మిష కూడా పర్వాలేదు అన్నాడు. ఇంకా భాషకేముంది వ్యవహారం? కక్ష కూడా పర్లేదంటే, మిష కూడా పర్లేదంటే భాషకేముంది? కొడు, దేవునికి స్తోత్రం. కనుక ఎట్లా చేసి ఒక్కొక్కరిని లాక్కుని రావాలి. ప్రభు నామానికి స్తోత్రం కలుగునేగాక. దైవజనుడా, నీవైతే ఒక లేవీయుడవు, శిష్యుడవు, రాజువు. ఆమెన్. ఎంతమంది రాజులు ఉన్నారు ఇక్కడ?
సరదా పడే సంగతి కాదండోయ్, పట్టాభిషేకం చేసి గుర్రం మీద ఊరేగించి వ్యవహారం కాదు. రాజు తన సైన్యమును ముందు నడవగలిగిన వాడై ఉండాలి. దేవుని కొరకు ఒక సైన్యమును సిద్ధపరచగల వాడై ఉండాలి. దేవుడు మరుగు చేసిన సంగతులను పరిశోధించి బయటికి తేగలిగిన వాడై ఉండాలి. తైలాభిషేకమును గలవాడై ఉండాలి. శరీరాశ నేత్రాశ జీవపు డబ్బుల నుంచి బయటకొచ్చి మధ్యలో మిగిలిపోకుండా దేవుని వాక్యమన్న వెలుగులో నిలవగలిగిన వాడై ఉండాలి. ఆమెన్. ఆమెన్. వీటన్నిటికి మించి ఫలించి అభివృద్ధిపతి నిండించి విస్తరించి దేనికి లొంగిపోక సమస్తమును తనకు లోపరచుకొనగలిగిన ఏలువాడుగా ఉండాలి. అట్లాగైతేనే వాడు రాజు. చాలా మంది పేరు పెట్టుకున్నందుకు రాజులు అంటే, ఎవరు రాను అంటే నేను రాజులు అంటాడు వాడు. వాడు పేరు రాజు కాబట్టి. ఒకడు కులంలో పుట్టినందుకు వాడు రాజు అంటాడు. ఒకడు ఎవరినో ఒకడు చంపేసి పరిపాలన చేతులు తెచ్చుకుని నేను ఇప్పుడు రాజులు అంటాడు. ఇట్లాంటి వాళ్ళందరు రాజు కాదు. యేసు ప్రభు వారి గురించి చూస్తే ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు వద్దకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. అందులో ప్రపంచానికి విసరబడుతున్న గొప్ప సవాల్ ఏంటంటే, సర్వ విశ్వ మానవాళి చరిత్రలో ఏకైక అరుదైన అద్భుత సంఘటన, ఒక ఆయన జన్మించటమే రాజుగా జన్మించాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్ర. ఎవడైనా పుట్టాక పెరిగాక ఏదో కారణంతో రాజు అవుతాడు మొత్తానికి. కానీ ఈరోజు మనం ఆరాధన చేస్తున్నటువంటి రాజు, ఆయన జన్మించడమే రాజుగా జన్మించినాడు. గుండెలు బగిలై హేరోదికి, అమ్మ బాబోయ్ పుట్టడమే రాజుగా పుడితే పెరిగితే మహాచక్రవర్తి ముందు నిలవలేము, ఇప్పుడే లేపేయాలని ప్లాన్ చేశాడు. దేవుని బిడ్డలారా, రాజుగా పుట్టిన వాడిని అంత ముందించడం, పుట్టి పెరిగాక రాజు అయ్యేవాడికి ఎలా సాధ్యమవుద్ది? వాడి వల్ల కాలే. సరే, జీవితంలో కూడా ఆయన రాజు అనడానికి కోకొల్లలు ఆధారాలు మనకు కనిపిస్తాయి. కొన్ని వేల మంది ఒకసారే వచ్చి 20,000 మంది దాదాపు కూడుకున్నారు. 5 రొట్టెలు 2 చేపలు ఉదంతంలో మొత్తం అందరినీ స్త్రీలు పిల్లలు లెక్క పెట్టుకుంటే దగ్గర 20కి వస్తారట. 20,000 మందికి ఒకసారే భోజనం కావాలంటే ఇప్పుడు ఎలాగూ అని తడుముకునే పేదవాడు కాదు. ఎంతమందికైనా పెట్టగలిగే రాజు ఆయన. దయ్యాలు రోగాలు సమస్యలు అందరూ ఒకసారే వస్తే జనులలోని ప్రతి వ్యాధిని ఆయన స్వస్థపరిచాడు. రాజు ఆయనకి డోకా లేదిక. అందరూ ఒకసారి వస్తే ఎలాగో, కొంతమంది రేపు రండి ఇచ్చేసి అవ్వద్దు అని ప్రపంచ బ్యాంకు కూడా అనిద్ది. కానీ ఏసై అండవు. స్తోత్రం. అది రాజరికం అంటే ఎవడు పోటీ వస్తాడు ఆయనకి. ఆమెన్. ప్రియులారా, హల్వరి కొండ మీద విశ్వ మానవాళ్ళందరికీ గతంలోనూ వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ ఉన్న సకల జాతులకు ఏకైక విందు అనుగ్రహించుటకై బలిపశువుగా మారి విశ్వ మానవాళికి ఒక్కసారి విందు చేసిన మహారాజు కూడా ఆయనే. మరణాన్ని పాతాళాన్ని శాపాన్ని పాపాన్ని లౌకిక వ్యవహారాలను ఇంతమంది శత్రువులను తన మరణ పునరుద్ధానములో ఒక్కసారే ఓడించిన భీకరమైన రాజు ఆయన. ఆయన రాజు అనడానికి తిరుగులేదు. ఆయన జన్మలో రాజు, జీవితంలో రాజు. సిలువేస్తే కూడా నెత్తి మీద బోర్డు పెట్టారు ఈయన యూదులకు రాజు. మరణములో కూడా రాజే ఆయన. ఇంకా చూస్తే ఆయన మరలా రాబోయేది కూడా రాజుగానే. దేవునికి స్తోత్రం. ఆయన రాజంటే ఆయన అట్లాంటి రాజరికపు గీతలోనికి రావడానికి కొన్ని ప్రమాణాలు మనకు ఏర్పాటు చేసి పెట్టాడు. అందులో ఒకటి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి లోపరుచుకుని ఏలాలి, పరిపాలించాలి. 2, శరీరాశ నేత్రాశ జీవపు డబ్బుల నుంచి బయటకు వచ్చి వాక్యపు వెలుగులో బ్రతకగలగాలి. రైట్. 3 అని నేనే చెప్పనా, చెప్తారా? తైలాభిషేకం తల మీదకి రావాలి. 4, మరుగైన సంగతులను పరిశోధించి వెలుగులోకి తేవాలి. 6, తన సైన్యమునకు ముందు నడవాలి గనుక ఒక సైన్యమును సిద్ధపరిచి మాదిరిగా ఉండగలగాలి. ఇట్లాంటి వాడికి ఆయన తనతోటి వారసుడిగా రాజుగా ఉండే ఛాన్స్ ఇస్తాడు. కనుక నేను ఎప్పుడైతే బాప్తిస్మం పొందానో, నేను ఇప్పుడు 1 పేతురు 2:9 ప్రకారం రాజునే అని చంకలు కొట్టుకోవడానికి ఏమి లేదు నాయన. రాజరికం అంటే చాలా ఆశామాసి వ్యవహారం కాదు. నువ్వు జయించాల్సిన చాలా ఉన్నాయి. నువ్వు ఏలుబడి చేసేవాడు. పరిస్థితులు నిన్ను ఏలుబడి చేయకూడదు, ఆశలు నిన్ను ఏలుబడి చేయకూడదు.
నీవే పరిశుద్ధాన్ని పరిపాలించగలగాలి, అప్పుడే నీవు రాజువి. అయితే దేవుని బిడ్డలారా, ఈ రాజులు చేయాల్సినటువంటి కీలకమైనటువంటి కార్యాలలో పోరాటాలు యుద్ధము అనేది అత్యంత సర్వసాధారణ వ్యవహారం. అందుచేత ఈ దినం మనము నేర్చుకుంటున్నటువంటి ధ్యానిస్తున్న అంశం, దైవజనుడా నీ ఒక సైనికుడివే. అందు చెప్పండి అన్నమాట, మనము నేర్చుకుంటున్న 4వ అంశం కాదు ఇది. మొత్తం ఎన్ని అంశాలు మనం నేర్చుకోవాలి అమ్మా? మీరు మాట్లాడరా, చూస్తారేమిటి ఎన్ని అంశాలు మొత్తం అని? 1వ దేవుడు చెప్పండి, 2, 3, 4, 5, 6, 7 ఏముండదు, 7. ఇవాళ ఏం రోజు? ఇంకెన్ని రోజులుంది మనకి? ఏమండి, హల్లెలూయా. కనుక మీ ఓపికగా మీరు ఎట్లా పరిగెత్తుకొస్తారో చూద్దాం. మీకందరికీ శుభవార్త ఏమనగా, రేపు ఉదయకాలం మీ నోట్సులు చూడబడును. దొంగ దొంగగా ఒక రెఫరెన్స్ రాసి గీత గీసేసి అసలు అందులో విషయం లేకుండా అట్లాంటి అద్భుత విద్యార్థులందరూ ఘనపరచబడుదురు, రైట్? కనుక ఈరోజు మీరు నోట్సులందరూ కూడా మంచిగా చూసుకోండి. ఎగ్గొట్టిన బాబుతులు ఉంటే సరిగా పూరించుకోండి. ఒక రెఫరెన్స్ రాసి గీత గీసేసి పెద్ద స్కాలర్ రేంజ్లో మీరు వ్యవహారం ఇస్తే రేపు వద్దని మీరు చక్కగా కనపరచబడదురు. ఇది స్థిరమైన వాగ్దానం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మూడు నాలుగు ఐదు పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక రైట్ ఈ వచనాన్ని మనము తర్వాత రేపో ఎప్పుడో మధ్యాహ్నమో తీరిగ్గా ధ్యానం చేస్తాం. అయితే దీన్ని మీకు ప్రారంభములో చదివించటానికి కారణమేమిటి అంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు అన్న మాట కొరకు మాత్రమే. దాన్ని మూలవాక్యంగా పెట్టుకుని హౌ సంబడి కెన్ బికమ్ ఏ వెరీ గుడ్ సోల్జర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా ఒకడు ఎలాగూ రూపొందింపబడగలడు అనే పాఠమును ధ్యానం చేయడానికి మాత్రమే నేను వచనాన్ని తీసుకున్నాను. దాన్ని తర్వాత దీన్ని మీ కొరకు వ్యాఖ్యానిస్తాను. కాబట్టి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె అన్నది మనకు కనిపించుచున్న కారణంగా మనము గ్రహించాల్సిన సత్యము, నీవు నేను యేసయ్యకు ఒక మంచి సైనికులుగా ఉండాలని కోరబడుచున్నాము అన్న సంగతి మాత్రం మీకు ఇప్పటికీ స్వీకరించగలిగితే చాలు. ఇక్కడున్న మీరు అందరూ కూడా, నేను అందరూ సహా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులముగా ఉండాలని కోరబడుచున్నాం. మంచి విశ్వాసిగా ఉంటే సరిపోదు, మంచి శిష్యునిగా ఉంటే సరిపోదు, ప్రార్థించువాడిగా సరిపోదు, కానుకలిచ్చువాడిగా సరిపోదు, ఆరాధనలకు పాలు పొందువాడిగా మాత్రమే సరిపోదు. దేవుడు వాక్యము, దేవుని హృదయం, సంబడి సెడ్ లైక్ దట్, బైబిల్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ మైండ్ అంటాడు. బైబిల్ అంటే ఏదో కాదు, దేవుని మనస్సు అది. దేవుని మనసులో ఏముందో మనకేం తెలుస్తుందండి? బైబిల్ తెలుస్తుంది, ఎందుకంటే బైబిలే దేవుని మనసు. కనుక ఈ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా రెస్పాండ్ అయితే బాగుంటుంది, ఎలా స్పందిస్తే బాగుంటుంది? నువ్వు బైబిల్ సంప్రదిస్తే చాలు, అది దేవుని మనస్సు. కనుక ఆయన ఆలోచన ధోరణి ఎట్లా ఉంటుంది,
ఆయన హృదయం స్పందించే తీరు ఎట్లాగుంటుంది, ఆయన కోపం, ఆయన ఆవేశం, ఆయన సంతోషం, ఆయన చిరాకు, ఆయన వ్యసనం, ఆయన వైఖరి, ఆయన సర్వే సర్వత్రా సకల గుణాలన్నీ కూడా బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. కనుక బైబిల్ను చదివితే దేవుని హృదయం, దేవుని మనస్సు నీకు అర్థమవుతుంది. కనుక ఆయన మనస్సులో ఉన్న మాట ఏమిటంటే, మీరందరూ నాకు మంచి అభిమానులుగానో భక్తులుగానో ఉంటే చాలదరా, మీరు నాకు సైనికుల్లాగా పనిచేయాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ఈ వచనంలో ప్రభు వారి యొక్క ఉన్నతమైన అపేక్ష నీ పట్ల తెలుస్తోంది. కనుక నీవిక మీద సాధారణ భక్తునిగాను సేవకునిగాను మాక సిలువ సైనికునిగా ఉండాలని కోరబడుచున్నావు. ఒప్పుకుంటే ఆమేనను. హల్లెలూయా. ఇక ఈ సైనికుని ఎంపిక ఎలా జరుగుతుంది? ఎవరిని సైనికులుగా ఉండాలని కోరుకున్నాడు? ఇట్స్ ఎ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్ అబౌట్ ఆర్మీ సెలక్షన్స్. ఇట్స్ ఎన్ వైడ్ ఓపెనింగ్ ఫర్ ద హోల్ నేషన్. వాంట్ టు సర్వ్ ద నేషన్, దే కెన్ కమ్ అండ్ జాయిన్. జాతి మొత్తానికి పేపర్లో ప్రకటన, ఆర్మీ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఫలాని తారీఖు నుంచి ఫలాని తారీఖు వరకు ఆసక్తి గల అభ్యర్థులు, మీ అదృష్టాన్ని పరీక్షించుకోమనో, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమనో, అట్లాంటి నోటిఫికేషన్ బైబిల్లో ఉంది. ఎంపిక, ఆర్మీ సెలక్షన్స్ ఎట్లా జరుగుతాయి? కనుక ఈ రోజున పరలోకం కూడా రామగుండంలో గ్లోరియస్ క్యాంపస్ లో చర్చ్ లో ఒక మిలిటరీ సెలక్షన్స్ ఏర్పాటు చేసింది. మీరు హాయిగా ఇడ్లీలు తిని కూర్చునే ప్రోగ్రాం కాదు ఇవాళ. మిలిటరీ ఎంపిక జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు మంచిగా చెప్పండి హల్లెలూయా. కనుక ఈ ఎంపిక ఎలాగూ చేస్తారు, ఎవరిని సైనికులుగా ఎంపిక చేసుకుంటారు, ఎలాంటి కొలతలు ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత పరిగెత్తాలి, ఎంత దూకగలగాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అవే ఇప్పుడు నేను చెప్తున్న వ్యవహారాలు. బహుశ్రద్ధగా పట్టుకోగలగాలి. క్వాలిఫికేషన్లు ఏమై ప్రారంభంలోనే కొనుక్కుతున్నాం, ఏమిటి సంగతి? దేవునికి స్తోత్రం. ఇడ్లీ మంచిది కాదు, నువ్వు మంచోడివే. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, త్వర త్వరగా ఇప్పుడు కూడా ఏమిటంటే కడుపులో సరుకుపడ్డాక అలా స్థిరంగా కూర్చునే అవకాశం దొరికితే తప్పకుండా ఆ ఆత్మ వచ్చును. ఏ ఆత్మది అది? కనుక Here we go for the military selections. Are you all ready? Military సైనికుల యొక్క ఎంపిక స్టార్ట్ చేస్తున్నాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. భారతదేశపు సర్వ సైన్యాధ్యక్షుల పక్షంగా ఒక మిలిటరీ కమాండెంట్ వచ్చినట్టు పరలోకపు సైన్యం పక్షంగా ఈ రోజున జపన్యామ ముందు నిలబడ్డాడు. సెలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. ఆర్ యు ఆల్ రెడీ? హల్లెలూయా. సంఖ్యాకాండము మొట్టమొదటి అధ్యాయము రెండో వచనం దగ్గరికి రండి. శురూ కరేంగే. యా తయారు హై? రైట్ ప్లీజ్. ఇస్రాయేలీ వంశముల చొప్పున, ఓకే, ఆహా, ఓకే, రైట్. ఇక్కడ చూసుకో ఒక మాట. ఇస్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి లెక్కించవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించండి ఒక మాట. మీరు చూశారు కదా వచనాన్ని. ఆ అధ్యాయం అంతా చదువుకుంటారా? ఇప్పుడు అధ్యాయం అంతా చదువుకుంటారా? మాట్లాడటం ఇక్కడ మిలిటరీ సెలక్షన్ స్టార్ట్ అయ్యాయి. చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. ఏమంటాడంటే, ఇస్రాయిలలో యెహోవా సేనగా బయలుదేరు వారిని తమ తమ గోత్రములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల వారిని లెక్కించుము. అంటే అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ చెప్తున్నాడు ఇప్పుడు. తర్వాత ఫిల్టరింగ్ ఉంది. అసలు అప్లై చేయడానికి క్వాలిఫికేషన్, మొదట పాయింట్ నెంబర్ 1, వాడు ఇస్రాయేలీయుడై ఉండాలి. నెంబర్ 2,
వయస్సు వచ్చిన వాడై ఉండాలి. దాని అర్థం మూడవ మాటగా చెప్పాలంటే యవ్వన బలము కలిగిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరు చెప్పలేందుకు నాకు చాలా దుఃఖముగా ఉన్నది. అయినను నేను మిమ్మల్ని ప్రేమించుతున్నాను. రైట్. ఇప్పుడు నేను కాస్త మిమ్మల్ని నేపథ్యంలోకి తీసుకెళ్తాను, బ్యాక్గ్రౌండ్ లోకి. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆది కాండములో టపటప చెప్తాను, స్పీడ్గా నన్ను ఫాలో అవ్వాలి. చూడండి 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 అమ్మాయిలు అబ్బాయిలు అందరూ చూడండి. ఆది కాండములో మానవుడు పుట్టాడు, ఆది కాండములో పతనమయ్యాడు, ఆది కాండంలోనే బానిసత్వానికి వెళ్ళిపోయారు. ఇక్కడ దాకా మీకు తెలిసిన మ్యాటరే కదా. నిర్గమ కాండములో విమోచించబడ్డారు, లేవియా కాండములో ఆరాధకులుగా మారారు, దేవునితో మళ్ళా సంబంధం కలెక్ట్ చేయబడింది. మా ఇంట్లో పట్టుకుంటున్నారా? ఆది కాండములో ఉత్పత్తి, పతనం, బానిసత్వం పోయింది మొత్తం బ్యాచి. నిర్గమలో విమోచించబడ్డారు, లేవియా కాండములో బల్యర్పణల ద్వారా దేవునితో సమాధానార్థమైన బలులు చేయటం ద్వారా, పాప పరిహారార్థ బలులు చేయటం ద్వారా దేవునితో మళ్ళా సంబంధం ఏర్పరచబడ్డది ప్రజలకు ఆరాధన అనుభవాన్ని గుర్తుంది. ఆది కాండం ఉత్పత్తి, పతనం, నిర్గమ కాండం విడుదల, విమోచన, లేవీ కాండం ఆరాధనతో దేవుడితో సంధి చేయబడటం. ఇలా ఆరాధిస్తున్న ప్రజలు లేవీయ కాండముకు వచ్చేసరికి దేవుని కొరకు యుద్ధములు చేసే సైనికులుగా ఉండాలని కోరబడుతున్నారు. ప్రభు నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు ఇప్పుడు ఆలోచించాల్సిన ఈ తలంపు ఎందుకు తీసుకొస్తున్నానంటే, 70% మంది క్రైస్తవులు, ప్రసంగికులు, కాపరులు సహా సంఖ్యాకాండమును తమ ప్రసంగములలో ఏదైనా ఒక వచనాన్ని వాడుకోవడానికి మాత్రమే వాడగలరు, కానీ సంఖ్యాకాండము మీద ఇతిమిద్ధమైన ధ్యానములు సంఘమునికి ఇవ్వగలిగిన స్థితిలో సేవక మాన్యమే లేదు. అవునా కాదా చెప్పండి. నిజానికి సంఖ్యాకాండం అనేది ఏంటి తెలిసిన? ఇప్పుడు సంఖ్యాకాండం వ్యాఖ్యానం కాదు, కానీ ఓరక మీ అవగాహన కోసం చెప్తున్నాను. సంఖ్యాకాండము విమోచించబడ్డ ప్రజలు, దేవునితో మరలా సంధి చేయబడ్డ ప్రజలు నిజమునకు తమదే అయిన స్వాస్థ్యమును తిరిగి సంపాదించుకున్నటకు చేయవలసిన క్రమబద్ధమైన, నియమబద్ధమైన ఆధ్యాత్మిక పోరాటముల విధానమే సంఖ్యాకాండం. ఇంత కీలకమైన బుక్కు క్రైస్తవులకు ఎప్పుడు దూరంగా ఉంటూ వస్తుంది. సైతాన్ని గాడి చెడ్డ కుట్రండి తెలుసా. అత్యంత కీలకమైనటువంటి సంఖ్యాకాండాన్ని కానీ, ప్రకటన గ్రంథాన్ని కానీ, పరమగీతాలు కానీ అది పెద్ద ఆసక్తి లేకుండా చేస్తాడు ప్రజలకు. దాని మీద భయపెడతాడు. సంఖ్యాకాండములు ఏముంది, అన్ని పేర్లే కదా. ఏయో పిచ్చి పిచ్చుకుంటే ఆ పేర్లు కూడా నోరు కూడా తిరగదు. ఆ పేర్లు చదివితే ఏమి, చదవకపోతే ఏమి, ఏ సునామాన్ని వెలిగితే చాలులే. హద్దికి కల్ది బిల్ది హల్ది అంటాడు, ఆ పేర్లు మనకెందుకు అని సంఖ్యాకాండాన్ని దూకి చదివేవాడిని నేను కూడా చిన్నప్పుడు. ఆది నిర్గమం లేవే ద్వితీయోపదేశకాండం సంఖ్య చదివాను కదా. ఆ పేర్లు ఎప్పుడు చదువుతాడు? మమ్మీ గోపడదు, రే చదువు సంఖ్యాకాండం అండి. పిచ్చి పిచ్చి పేరు మనకొద్ద దూకేసేవాడిని. అలా ఎన్నిసార్లు బైబిల్ పూర్తయిపోయిన సంఖ్యాకాండం దూకేసి, ఒకనొక దినాన దేవుడు నన్ను సంధించినప్పుడు నా నోటి మాటలలో ఒక గ్రంథం గ్రంథమే తీసి పక్కన పెట్టే దమ్ము నీకు ఇచ్చాడు రా అన్నాడు. బాబోయ్ మళ్ళీ నీళ్లు దాక్కుండా అన్నం తినకుండా 3 రోజులు గదిలో బయటికి రాలా. సంఖ్యాకాండం వేసేది విషయం దేవునికి స్తోత్రం. ఒక రోజులో 2-3 సార్లు పూర్తి అయిపోయింది సంఖ్యాకాండం. బాకీ ఎంత తీరిపోయినట్టుగా చదివేశాను. స్తోత్రం చెప్పండి ప్రభు. చదివాను కానీ ఇందులో ఏం బోధపడటం లేదు నాయనా, పేర్లే కనపడుతున్నాయి. ఇందులో నేర్చుకోవటానికి ఏమైనా పాఠం ఉందా అంటే ప్రభు నాతో మాట్లాడటం ప్రారంభించాడు 99లో. సరిగ్గా 10 ఏళ్ల క్రితం సంఖ్యాకాండ నాకు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో ప్రభు మాట్లాడటం మొదలు పెడితే అసలు విమోచించబడ్డ దేవుని ప్రజలు నిజమునకు తమదే అయిన స్వాస్థ్యములన్నీ చేజిక్కించుకున్నటకు చేయవలసిన సకల పోరాట విధానాలు, సూత్రాలు, పద్ధతులు అన్ని సంఖ్యాకాండములోనే ఉన్నాయని తెలిసి అంతవరకు ఎంత నష్టపోయానో అర్థమై సిగ్గుతో కుమిలి వేదనతో పశ్చాత్తపడి ఇప్పటికైనా దొరికినందుకు ఆనందపడి అప్రతిహతంగా జైత్రయాత్ర నాటి నుండి సాగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆ సకల పోరాట విధానములు
మీతో నేను ఇప్పుడు ప్రస్తావించలేను, కానీ మెట్టుకు సైనిక సెలక్షన్స్ కావలసిన వ్యవహారం మాత్రం చెబుతా. ఏమంటారు చెప్పమంటారా? మీ మనసులో భావాలు నోటిదాకా రానివ్వండి, తప్పులేదు. స్తోత్రం ప్రియులారా, నేపథ్యం చూస్తున్నాను. వాళ్ళు ఎవరై ఉండాలి? వారు ఇస్రాయేలీలై ఉండాలి. ఫస్ట్ అంటే ఎంపికలో తీసుకునే ప్రధానమైన, సాధారణంగా సెలక్షన్స్కి వెళ్తే మనం ముందు భారతీయులమై ఉండాలి కదా. పాకిస్తాన్ వాడికి ఇందులో చోటిస్తారా? అంతే సర్వసాధారణంగా ఒకడు యెహోవా సైన్యములో చేరాలి అంటే మొదట వాడు ఏమై ఉండాలండి? ఇశ్రాయేలుడు అంటే ఏమిటి? ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం ప్రకారం మనం ఇప్పుడు అందరం రక్షణ పొందాం కాబట్టి ఆత్మ సంబంధంగా ఇశ్రాయేలుడిమే అన్నాడు. అది ఎలిమెంటరీ ఆన్సర్. మనది ఎప్పుడు కాలేజీ రేంజ్, దేవునికి స్తోత్రం. అలాంటి చిన్న చిన్న ఆన్సర్లతో మన వర్క్ ఒకటి అవ్వదు. విన్నారన్న మాటలు మీరు? ఎఫెసి 2వ అధ్యాయంలో కృపదారా విశ్వాస రక్షించబట్టి మీ మునుపు దూరస్థులము కానీ ఇప్పుడు సమీపస్థులము, ఆత్మ సంబంధంగా మనము కూడా ఇశ్రాయేలీలమే. ఆల్రైట్, that's for the elementary section. But when the matter comes to the college level, that is different. What does it mean to be an Israelite according to the scriptures? లేఖనములను అనుసరించి అసలు ఇశ్రాయేలీయుడు అంటే ఎవడంటే యెబ్బోకు రేవులో తయారైనోడే ఇశ్రాయేలీయుడు. స్తోత్రం అనరే, హల్లెలూయా. గమనించండి, ఒక ఖరీదైన స్టేట్మెంట్ చెబుతున్నాను మీకు. మరలా ఇశ్రాయేలీయుడు అన్నమాట, జన్మతః ఎవడు ఇశ్రాయేలీయుడు కాడు. పరిడా, నేను మాట్లాడుతున్నది వంశ పారంపర్యంగా, శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా. జన్మతః ఇశ్రాయేలీయుడు ఎవడు లేడు రాడా. పుట్టుకతో ప్రతివాడు యాకోబే. సంఖ్యాకాండం 24:17 ఏమంటాడు బిలాము ప్రవక్త? నేను ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు, నేను ఆయన చూచుచున్నాను కానీ ఇప్పుడున్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నక్షత్రం అంటే ఎవరు? ఇప్పుడు మనం క్రిస్మస్ ప్రసంగం చేయట్లేదు కాబట్టి దాని జోలికి వెళ్ళట్లా. నక్షత్రం అంటే ఇలాంటి మధ్య మధ్యలో బయటికి వెళ్ళి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఎందుకంటే మీ పరిచయంలో వాటిని మీరు వాడుకుంటారని. కరెక్ట్గా ముక్కలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు బయటకు అట్టి కదలకుండా, మా పనానికి సులువే అది. కానీ మీకు కాస్త అదనపు సమాచారం ఇస్తే, స్తోత్రం. ఈనాటి కూరకు 2 ఉల్లిపాయలు చాలు, తాలింపు కానీ కేజీ ఎందుకు తెచ్చుకుంటామంటే రేపటి కూడా ఉంటాయని. అంతే నేను చెప్పేది కూడా. ఈ పూటకే మీరు హల్లెలూయా. దీన్ని బట్టి మీకేమి తెలియచున్నది? శాస్త్రి గారికి వంటలు తెలుసునని. రైట్, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇశ్రాయేలీయుడు అంటే జన్మతః ఎవడో లేడు, పైపెచ్చు పుట్టుకతో ప్రతివాడు యాకోబే అని చెప్పడానికి సంఖ్యలోకి వెళ్ళాను నేను ఇప్పుడు దాకా. అక్కడంటే నక్షత్రం అంటే ఎవరు? యేసుక్రీస్తు. యాకోబులో ఉదయించును అంటే కదా, మరి మోసగాడెవరు? వాడొక్కడేనా? మరి వాళ్ళనే పుడితే మన సంగతి ఏమిటి? ఇర్మియా గ్రంథం చెప్పింది 9వ అధ్యాయం. ఇస్ ఇట్ రైట్? నోవే, నోవే. మరి ఇంకొక ఆప్షన్, 9:17, 17:9 చక్కని చెప్పాలి. లాటరీ వేసారా? కరెక్ట్గా చెప్పారు మీరు. పక్కనా? పక్క అయితే రైట్. వీళ్ళరా అక్కడ ఏమంటాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన, అన్నిటికంటే మోసకరమైనది ఏమిటి చెప్పండి? ఆ మోసగాడు అంటే ఎవరు అయ్యా? దేవునికి స్తోత్రం, వందనాలు, చాలా వందనాలు. రైట్, ఓకే. ఆయన చెప్పిన రెఫరెన్స్ నోట్ చేసుకోండి. పిల్లారా జాగ్రత్తగా నా మాట వినండి. నిన్ను కూడా గ్రహింపగలవాడు ఎప్పుడు లేడు మహా తండ్రి. బలంగా వాడబడ్డావు, దేవునికి స్తోత్రం. ఆల్ రైట్, సరే పిల్లారా. ఇప్పుడు అందరికంటే మోసకరమైనది హృదయం, అందరికంటే మోసగాడు యాకోబు. అంటే ఇప్పుడు యాకోబు అంటే అర్థమేమిటి? హృదయమే.
అందరికంటే పెద్ద మోసగాడు ఎవరు? యాకోబు. అయితే అందరికంటే పెద్ద మోసం చేసేది ఎవరు? మనల్ని. ఈ ప్రపంచంలో ఎవరు కూడా మనల్ని అంతగా మోసం చేయలేరు. మన సొంత హృదయం మోసం చేస్తుంది. ఈ రాత్రి అసహించుకునే విషయాన్ని రేపు పొద్దున అపేక్షిస్తుంది హృదయం. ఈ రాత్రి చేసుకునే తీర్మానం రేపు లేదులే పర్వాలేదు అంటది హృదయం. ఈ రాత్రి నువ్వు ఒప్పించి కన్నీటిగా మార్చిన విషయాన్ని రేపు అదే చేయమని చెప్పుంది హృదయం. దీనికంటే చెడ్డది మోసకరమైనది ప్రపంచంలో ఎవరూ లేరు. నిన్ను సైతాను కూడా మోసం చేయలేదు కానీ హృదయమే రోజు మోసం చేస్తుంది. అత్యంత ఘోరమైన జబ్బు దానికున్న తెగిలేంటే మోసం చేయడమే. దానికున్న తెగిలేంటే వికృత ఆనందాన్ని అనుభవించడమే నన్ను మోసం చేసి. పర్వాలేదులే దేవుడు నువ్వు క్షమించేశాలే అని నమ్మిస్తుంది సరిగా పశ్చాత్తాపడకుండా హృదయం చేసే చెత్త పనిది. యాకోబు అనగా మోసగాడు. మోసగాళ్ళ నెంబర్ వన్ మోసగాడు హృదయం. నక్షత్రం అంటే యేసు ప్రభు. నక్షత్రం యాకోబులో ఉదయించును అంటే నక్షత్రం అనబడిన యేసయ్య హృదయములలో జన్మిస్తాడు అని ప్రవచనం. స్తోత్రం. ఏమిటా స్తోత్రం? చీచీచి అవమానకరంగా ఉంది ఇది. యేసు ప్రభు నీ గుండెలో పుడతాడని చెప్తే ఏమిటా స్తోత్రం? అర్థం లేదు చెప్పగడిగాను. ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదండి. నక్షత్రం యాకోబులు అనగా యేసయ్య హృదయములో జన్మిస్తాడు అని బిలాము ప్రవచిస్తున్నాడు. అసలు దర్శనం అంటే ప్రవచనం అంటే అలా ఉండాలండి. వాడు అంజుడైతే అయ్యాడు కానీ నిజంగా గర్వించాలి ఆ వ్యక్తిని బట్టి. అతను అంటాడు, రేయ్ ఏ అబ్బాయి ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? ఇది కన్నులు తెరిచిన వాని దేవోక్తి అన్నాడు. అది దమ్మంటే, అది రేంజ్ అంటే. ఎవడ పడతాడు ఏదో దేవోక్తులు ఉచ్చరించినట్టు కాదు. గుడ్డివారు కన్నులు తెరవడం ఆత్మ ప్రత్యక్షతలు లేనివాడు మాట్లాడినట్టు కాదు ఇది. ఇది కన్నులు తెరిచిన వాని దేవోక్తి. దేవోక్తులు ఉచ్చరించువాడు కన్నులు తెరవబడ్డవాడై ఉండాలన్నది కఠినమైన నియమం అక్కడ. సరే ఇంకా ముందుకెళ్తే, నేను ఆయనను చూచుచున్నాను గాని సమీపమును ఉన్నట్టు కాదు. అంటే ఆయన జన్మాన్ని బాల్యాన్ని చూస్తున్నాను నేను. ఆయన భూమి మీద పొరలను చూస్తున్నాను కానీ ఇప్పట్లో కాదు, చాలా లేటుగా జరుగుద్ది. అవును, అతను ప్రవచించిన వేల సంవత్సరాలకి నెరవేరింది అది. సమీపమున కాదు అంటూ ఇంకొక పైన చెప్పాడు, చూస్తున్నాడు కానీ ఇప్పుడున్నట్టు కాదు. ఇప్పట్లాగానే మహిమతో లేడు, ఇప్పట్లాగా ప్రభావంతో లేడు, తీరుడిగా సాత్వికంగా ఉన్నాడు. ఎంత స్పష్టమైన దర్శనం చూడగలిగాడు. చాలా మందికి అంత మబ్బు మబ్బుగా ఉంటుంది దర్శనం, ఏదో లీలగా ఉంటుంది. అలాంటి వారు గుడ్డివాడు రెండవ తాకిడి కోసం ఏడ్చినట్టుగా ఏడవాలి. అరే నీకు ఎలా కనపడుతుంది అన్నాడు. మనుషులు చెట్లులా కనపడుతున్నారు సార్ అన్నాడు. అయితే పోనీలేని ప్రభు విడిచిపెట్టలా వాడు పోని. ఏదో ఒకట్లే అయ్యా, ఇంతవరకు అసలు చూపేలేదు, ఇప్పుడు మొత్తానికి ఏదో ఒకటి కనిపిస్తుంది. అంధకార బంధురమైన ఈ పాప లోకములో ఏదో ఒకటి చెట్టులాగైనా చూసే భాగ్యం ఇచ్చావు చాలా అయ్యా అనలేదు. లేదయ్యా, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, నేను సంతృప్తిగా లేను, తేట కనపట్టలేదు, చెట్టులా కనపడతానంటే ఏసయ్యా రెండవసారి వాడిని తాకాడు, వాడు అప్పుడు తేటగా చుట్టం మొదలుపెట్టాడు. ఈ రోజు నీ సేవ దర్శనం కూడా, నీ జీవిత దర్శనం కూడా మరింత అయోమయం లేకుండా మరింత స్పష్టంగా తేటగా ఉన్నట్లు దేవుడు రెండవసారి నిన్ను తాకితే ఆ సమస్య తొలగిపోద్ది. ఒకవేళ నీవు కూడా గుడ్డివాడి లాగా ఇప్పుడు నిలబడి, ప్రభువా మరి ఒక తాకిడి నాకు కావాలయ్యా, మరొకసారి తాకాలి, ఈ మాత్రమైన ప్రత్యక్షత ఉందంటే, ఈ మాత్రమైన దర్శనం ఉందంటే, ఈ మాత్రమైన సంగతులు తెలియపరచబడ్డాయంటే నువ్వు తాకినదే ఆ ఫలితం. నన్ను తాకావు చాలు. అయితే ఈ స్పష్టత సరిపోదు. నేను ఎక్కడ పని చేయాలి, ఎలాంటి పని చేయాలి, ఎంతమందిని విమోచించాలి, ఏ విధమైన సేవ చేయాలి, మరింత తేటగా నేను నా దర్శనమును చూచినట్లుగా మరి ఒకసారి నన్ను తాకు అని ఏడ్చేవాడు ఎవడైనా ఉంటే మరలా మరలా దర్శించుటకు ఇష్టపడే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆ దేవునికి ఏమైనా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. అలా జన్మతో ప్రతివాడు యాకోబే మోసగాడే. వాడు ఎబ్బోకు రేవుకొస్తే, మోకాళ్ళ మీద పడితే, కన్నీరు కారిస్తే, యాకోబుని విరగ్గొట్టుకుంటే ఇజ్రాయేలు పుడతాడా? కనీటి ప్రార్థనలలో అక్కడ రాయబడ్డ మాట మీకు ఇష్టమా లేదో నాకు తెలియదు, నాకైతే ఇష్టం. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక. ఎవరిని గెలవాలంటే ఇజ్రాయేలు అంటే దేవునితోనూ మనుషులతోనూ పోరాడి, అంటే ఇజ్రాయేలుగా మారినటువంటి ఈ యాకోబు దేవున్నే గెలిచాడా? మాట్లాడరే, దేవున్నే గెలిచాడు ఏకంగా? అవునంటుంది వాక్యం. అతడు దేవుణ్ణి గెలవగలిగాడు. దేవదూషణలాగా అనిపిస్తుందా? నోరు మూసుకో.
దేవుని గెలవటం ఏంటి? దేవుడు ఓడిపోతాడా ఏంటి? తప్పు మాటలు ఏం మాటలు అయ్యే? దేవుణ్ణి గెలవటం అనే విస్తృతమైనటువంటి వ్యవహారంలో దాచబడ్డ మాటలు ఆయన కృపను గెలవటం, ఆయన మనస్సును గెలవటం, ఆయన అభీష్టాన్ని గెలవటం, ఆయన వరమును గెలవటం, ఆయన బలమును గెలవటం, ఆయన మహిమను గెలవటం. స్తోత్ర, హల్లెలూయా. ఎవరైనా సరే ఈ పరీక్షలో పాస్ అయితే 1,000 రూపాయలు ఇస్తానంటే ఆ 1,000 రూపాయలు ఇచ్చినోడు ఓడిపోయినట్టు కాదు. స్తోత్రం. వాడు గెలిచిన మాట నిజమే, కానీ వీడు ఓడిపోలేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవునితోనూ మనుషులు అనగా ప్రార్థనలో మోకాల మీద పడి దేవుని వరమును, దేవుని కృపను, దేవుని అభీష్టాన్ని, దేవుని మనస్సును, దేవుని ఉద్దేశాన్ని, దేవుని హృదయాన్ని, దేవుని వరమును, దేవుని మహిమను, దేవుని బలమును, దేవుని ప్రభావమును మోకాళ్ళ మీద కన్నీటితో ఎవడు గెలవగలుగుతాడో వాడు ఇశ్రాయేలీయుడు. పిల్లరా, ఇలాంటి ఇశ్రాయేలీయుడు ఎవడైతే ఉంటాడో వాడు సెలక్షన్స్ లోకి వచ్చి అసలు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ పెట్టడానికి ఎవరికి ఉంది లైసెన్స్ చెప్పండి? ఇశ్రాయేలీయుడు. ప్రభు నామానికి స్తోత్రం. అంటే కన్నీటి ప్రార్థన యోధులకు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకోవడానికల్లా వచ్చేస్తుందా ఉద్యోగం? రాదు. అప్లై చేసిన తర్వాత సెలక్షన్స్. అసలు అప్లికేషన్లు ఎవరి నుండి కోరబడుతున్నాయి? భారతీయుడైన వారి దగ్గర నుంచి కోరబడుతున్నాయి. 10వ తారీఖు పాస్ అయిన వారి నుంచి కోరబడుతున్నాయి. అలాగని అప్లై చేసిన వాళ్ళకల్లా ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు. అలాగే అసలు కనీసం యెహోవా సేనలో నీ ఒక సైనికుడిగా ఉండాలి అనుకుంటే, నీ ఒక ధీరుడు ఒక ఉండాలి అంటే, అసలు సైనిక సెలక్షన్లోకి ఎంట్రీ ఉండాలంటే అప్లై చేసుకున్నందుకు మినిమం క్వాలిఫికేషన్, యు మస్ట్ బి ఎన్ ఇశ్రాయేలైట్. నీవు ఒక ఇశ్రాయేలుడు అయి ఉండాలి. అనగా మోకాళ్ళ మీద కన్నీటితో ప్రార్థనలో దేవుని కృపను వరమును గెలవగలిగిన పోరాట ప్రార్థన యోధుడు అయి ఉండాలి. లేకపోతే యు ఆర్ అన్ఫిట్ టు ఈవెన్ అప్లై. ఆ మాత్రం అవకాశం కొన్ని నీకు లేదని నేను నీకు మనవి చేస్తా ఉన్నాను. దేవుని బిడలారా, దేవుని ప్రజలారా, మొదట వాడు ఏమై ఉండాలి చెప్పండి? క్వాలిఫికేషన్ నెంబర్ 1 అనగా కన్నీటి ప్రార్థన యోధుడై ఉండాలి. ఇజ్రాయేలుడు అనే మాటకు అర్థమేంటి చెప్పండి? ఆమె వాడు మొదట ఏమై ఉండాలి చెప్పండి? రైట్. ఇప్పుడు కాస్త భిన్నంగా మీతో మాట్లాడతాను. ఏమిటంటే సైనికుడిగా ఉండుటకు ఏమి కావాలో చెప్పాను కదా, ఏమి సరిపోవో చెబుతాను. ఏమి సరిపోవో చెబుతాను రివర్స్లో రాసుకున్న మాట. యాత్రానుభవములు సరిపోవు. వినరన్నమాట, యాత్రానుభవములు సరిపోవు. గతంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు యాత్రానుభవములు ప్రస్తావించినట్లు నాకు ఎందుకో గుర్తుంది కదూ. ఇప్పుడు నేను వాటిని ఉటంకిస్తూ సైనికుడుగా ఉన్నటకు ఆ అనుభవములు సరిపోవు అని చెప్తున్నాను. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఏ ఇశ్రాయేలీయులైతే ఇక్కడికి వచ్చారో, మోషే దగ్గర ఉన్నారో 100,000 మంది, వాళ్ళందరూ ఐగుప్తును విడిచిన వారేగా, అవునా కదా? వారందరూ సముద్రమును దాటిన వారేగా, ఆ సకల అనుభవములు పొంది ఇక్కడికి వచ్చిన వాళ్ళేగా. మరి వాళ్ళందరూ సైనికులు అంటున్నాడా? అందులోంచి సెలక్షన్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడు. అంటే యెహోవా సైన్యములో నీ ఒక సైనికుడుగా ఉండుటకు, యెహోవా సేనగా బయలుదేరుటకు యాత్రానుభవములు సరిపోవు. ఈ సబ్జెక్టులో అవసరం కనుక ఆ యాత్రానుభవములు వరుస పెట్టి రాసుకోండి. 1, ఐగుప్తును విడిచిపెట్టుట, దాని కింద రాసుకోండి. 2, పస్కా పండుగను ఆచరించుట. 3, దాని కింద ఎర్ర సముద్రమును దాటుట. 4,
మన్నా తినుట, 5 బండలోని నీరు త్రాగుట. ఆమేన్. ఓకే జో బోల్నా తో బోల్ దియా బస్ నై 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 హోగా యా మేరే సే ఖేల్తా హై తుమ్ లో. యాత్రానుభవములలో మొదటిది ఐగుప్తును విడిచిపెట్టుట, రెండవది పక్క పక్కన రాస్తున్నారా, ఒకదాని కింద ఒకటి రాయాలి. పేజీలు పేపర్లు పొదుపు చేయగలిగితే మీరు ఖర్చు అయిపోతారు, జాగ్రత్త. రెండవది పస్కా పండుగ, 3 ఎర్ర సముద్రం దాటుట, 4 5 ఈ 4 5 అనుభవాలు ముందు ఇది రాసుకున్న తర్వాత అది రాసుకున్నా వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, తెలియటం కోసం మాత్రమే ప్రస్తావన. ఏమంటారు ఏమిటి సార్ ఆ నేర్చు రోప్ చూస్తున్నారు, ఇవాళ చూస్తున్నారే అన్నట్టుగా చూస్తున్నాడు మా వాళ్ళు, ఇవాళ కూడా చూస్తాం. 1 ఐగుప్తుని విడిచిపెట్టుట అనగా మారు మనస్సు పొందుట. రాసుకోండి నన్ను ఎదురుగా, నన్ను ఎదురుగా, అందుకే కింద రాసుకోండి అన్నాం. ఓహో మనోడికి తెల్లవారింది ఇప్పుడు. మెలుకొనరే ఐగుప్తుని విడిచిపెట్టుట అన్నదానికి ఎదురుగా ఏమి రాస్తారండి, తర్వాత పస్కా పండుగను ఆచరించడం దాని ఎదురుగా ఏమి రాస్తారు, యేసు రక్తములో ప్రోక్షింపబడుట లేక శుద్ధీకరింపబడుట. నంబర్ 3 ఎల్లికేమైంది సార్, ఎర్ర సముద్రమును దాటుట, నీటి బాప్తీస్మము పొందుట. యు నాట్ రైటింగ్ ఎనీథింగ్. ఓకే నంబర్ 4 మన్నా తినుట కదా, దానికి ఎదురుగా అద్భుత లేఖన మర్మ ప్రత్యక్షతలు పొందుట. కాస్ట్లీగా ఉంది పదం. అండ్ ద ఫైనల్ వన్ నంబర్ 5 బండలో నీరు త్రాగుట, పరిశుద్ధాత్మ నింపుదల. ఇప్పుడు గుండెలు వగిలే వాస్తవాలు వినండి. ఇక్కడున్న కొన్ని లక్షల కొలది ఇశ్రాయేలు అందరూ ఈ 5 అనుభవాలు కలిగిన వారే, అంటే వీళ్ళందరూ మారు మనసు పొందిన వాళ్ళే, క్రీస్తు రక్తంలో కడగబడ్డవారే, నీటి బాప్తిస్మాన్ని పొందిన వారే, అద్భుతమైన లేఖన మర్మ ప్రత్యక్షతలు కలిగిన వారే, దేవుని పరిశుద్ధాత్మ నింపుదల కూడా కలిగిన వారే, అయినా వారి యుద్ధమునకు పనికిరారట. ఎంత భయంకరం ఇది, ఇది మనం మామూలు బాట అంటారా? ఇంకా అల్లాట పొంగోడు మామూలోడు ఆత్మానుభవం లేనివాడు సంగతి అండి చెప్పండి. మీరు దేవుని భక్తులుగా చలామణి అయిపోవచ్చు, క్రీస్తు సంఘములో మీరు ఒక భాగంగా ఉండవచ్చు, కానీ క్రీస్తు యేసుకు ఒక మంచి సైనికుడుగా ఉండగోరితే ఈ 5 అనుభవాలు చాలట్లేదు, దానికి మించినది ఏదో కావాలి, దానికి మించింది ఏదో కావాలి నీకు. ఆ మించినది ఏమిటి అని అడిగితే ఆయన ప్రస్తావిస్తున్నది ఒక నిర్ణీత వయస్సు ఉన్నవారు కావాలి అన్నాడు. 20 సంవత్సరాల మొదలుకొని పైప్రాయము కలిగిన వారు కావాలి. అలాగనే వృద్ధులను తీసుకుంటాడా, తీసుకోడు మళ్ళీ కదా. అంటే ఏం తేలుతుంది, యవ్వన బలములో ఉన్నవారు మాత్రమే సైనికులుగా ఉండుటకు అర్హులు. మరి ఒక వ్యక్తిలో యవ్వన బలము ఎప్పుడు ఉంటుందా, ఏమండి నిలువదు యవ్వనము శాశ్వత కాలము, మోక్షము నకురాది మంటి దేహము, మనిషి మరువకు మంటివి నీవని మోసపోకు యేసయ్యను మరచి, మరల కత్తప్పదు మరల మంటికి, మనిషి మరువకు
మంటి వినీవని అలా ఉంటుంది ఏమను కలకాలం ఉంటుందా అండి? మరి ఏమి చెయ్యాలి? యవన బలము స్థిరముగా ఎలాగూ ఉంటుంది? ఒక చిన్న వచనం చదువుకొని మనం వెళ్ళిపోదాం పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 103వ కీర్తన వాగ్దానం చదవండి. 103వ కీర్తన శభాష్. ఏమిటా మింగు, మధ్యలో మింగేస్తా. ఒకడు కొరుకుతున్నాడు, ఒకడు మింగుతున్నాడు. ఏమిటో పక్షిరాజు యవ్వనము వలే మీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే యవ్వనాన్ని క్రొత్తగా చేసుకునే ఫెసిలిటీ పక్షిరాజుకున్నది, అదే మీకు ఉండాలి అని కోరుతున్నాడు. అంటే యవ్వనం ఉండదు, అలా తరిగిపోతూ ఉంటుంది, వృద్ధాప్యం వచ్చేస్తూ ఉంటుంది. అయితేనట మళ్ళీ యవ్వనాన్ని ఫ్రెష్గా రీఫ్రెష్ చేసుకోవచ్చు, రెన్యూ చేసుకోవచ్చు. కంప్యూటర్లో మొదలెట్టిన పాటగా రీఫ్రెష్ ఓ తెగ నొక్కుతుంటారు చూడు, బొత్తుకు కూడా ఆ రీఫ్రెషింగ్ ఫెసిలిటీ హై. అది తెలియాలి నీకు, అది ఎక్కడుందో చూపిస్తాను యెషయా గ్రంథంలో. ఈ పాటి చదివేయాలి. యెషయా గ్రంథం 67వ అధ్యాయము. అంతేనా? బా వినబడింది నాయన, చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ పక్షిరాజు వలె నూతన బలము ఎలాగొస్తుంది చెప్పండి? ఎదురు చూచుట వలన. స్తోత్రం చెప్పండి. అయితే ఈ సందర్భంలోనే జగమెరిగిన వాస్తవాన్ని మరలా ప్రస్తావించాలి. ఏమిటంటే పక్షిరాజు తన యవ్వనాన్ని తానే నూతన పరుచుకుంటుంది. 2 కొరింథీ 4:16 ఏమన్నాడు అక్కడ? బాహ్య పురుషుడు కృషించిన అంతరంగ పురుషుడు జనవరి ఫస్ట్కి అన్నాడా? ఆదివారం కనీసం ప్రతిరోజు నూతన పరచబడే అనుభవం క్రైస్తవ జీవితంలో కంపల్సరీగా జరగాలని ప్రభు కోరుతున్నాడు. అది ఎలా సాధ్యం? పక్షిరాజును గురించి మనం ఆలోచన చేస్తే, పక్షిరాజు అటండి, తన అది వయసు పెరిగిపోయి తన ఈకలన్నీ పండు టీకలుగా మారిపోయి అదంతా మెత్తబడిపోతున్నప్పుడట ఎత్తైన స్థలానికి వెళ్ళిపోయి తన పదునైన ముక్కుతో ఒక్కొక్క వెంట్రుకను పీకేసుకుంటుందట సొంతంగా. పక్షిరాజు యొక్క జీవన శైలి ముసలైపోయి వెంట్రుకలన్నీ పండిపోతున్నప్పుడు ఎత్తైన స్థలానికి వెళ్ళి తన ముక్కుతో ఒక్కొక్క ఈకను కూడా ఒంటి మీద ఒక ఈక లేకుండా అన్ని పీకేస్తుంది. అలా పీకుతున్నప్పుడు శరీరం కండలు కండలుగా ఊడి రక్తం వస్తుందట. దానికి ఆ వయస్సు మళ్ళిన ఆ పక్షిరాజు నరక యాతన పడద్దు అనమాట. అలా వెంట్రుకలు లాగేసుకున్నప్పుడు అలా అన్ని ఊడిపోయి ఒట్టి బాడీ శరీరం మిగిలినప్పుడు కొన్ని పిల్లలు ఎవరో ఉన్నవి వాటికి దానికి ఆహారాన్ని అందించి బతికిస్తాయి. కొన్ని కొన్ని సార్లు ఆహారం లేకుండా ఎక్కడో బతకాల్సి వస్తుంది అది. అలాగా సుదీర్ఘకాలం అది అక్కడ ఉండిపోద్ది. అలా పెరిగి వేయబడిన వెంట్రుకల ఈకల స్థానంలో కొన్ని రోజులకి మరలా కొత్త వెంట్రుకలు వస్తూ ఉంటాయి. అవి ఒక సమానమైనటువంటి ఆ మాత్రపు స్థాయికి వచ్చేపాటికి దాని శరీరం కూడా సంపూర్ణంగా యవ్వన పటుత్వానికి వస్తుంది. మళ్ళీ అది ఎక్దం ఫ్రెష్ న్యూ అయిపోయి తన మంచి యవ్వనములో ఎంత శక్తిగా ఉన్నదో అంతే యవ్వన పటుత్వము శక్తి కలిగిన శరీరముగా మారిపోయి మునిపటి కంటే రెట్టించిన బలముతో అత్యున్నత శిఖరాల మీదకి ఎదుగుతూ ఉంటుంది పక్షిరాజు. దేవునికి స్తోత్రం. అలాగే మనలో కూడా పాత స్వభావాలను, పాత పద్ధతులను, పాత వ్యవహారాలను ఎప్పటికప్పుడు మనలోంచి మనం పెకలించుకోవాలి.
అది గాయపరుచుకునే అనుభవం, అది రక్తమోడ్చే అనుభవం. ఆనొప్పిని భరించి అయినా ఎవరన్నా నూతన పరుచుకోవాలి అంటే ఎవరి ఆధ్యాత్మిక జీవితంలో తమ్మును తాము నలగొట్టుకుని గాయపరుచుకుని పాత పద్ధతులను పెకలించుకునే ఆధ్యాత్మిక అభ్యాసం ఉంటుందో వాడు మాత్రమే యెహోవా సైనికుడిగా ఉండుటకు అర్హుడు. అది దాని వ్యవహారం. ప్రభువుకు స్తోత్రం అని చెప్తారా? అందరు చెప్పొచ్చు కదా, హల్లెలూయా. అంటే అసలు బలహీన పడే పరిస్థితులు లేదు, నానాటికి బలమే, నానాటికి బలమే. ఉదాహరణకు ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందామా బైబిల్లో, ఆయన పేరు కాలేబు కదండి. ఆ వ్యక్తి ఎంత ఆశ్చర్యకరం అండి. అతడు ఛాలెంజ్ యెహోషువా అంటాడు, అయ్యగారు మీరు కొంచెం ఎవరు కదా, మీరు కాస్త మీకు ఎందుకు రిస్క్ ఈ స్థలం తీసుకోండి అన్నాడు. నాకెందుకు అది, కొండలు గుట్టలు రాళ్ళు ఉన్న ఆ ఏరియా నాకు కావాలన్నాడు. మీరు పెద్దవారు, ఆ బండరాళ్ళు ఎన్ని మీరు కష్టపడలేరు, అవి శుభ్రం చేసుకోవడం పనులు కష్టం. ఏమిటయ్యారు మాట్లాడేది, యాత్ర మొదలు పెట్టినప్పుడు ఒక 40 సంవత్సరాలు, ఇప్పుడు 80+, అప్పుడు ఎలా చూడగలను, ఇప్పుడు ఎలా చూడగలను, అప్పుడు ఎలా బాణము విసరగలను. అప్పట్లో వారి బాణపు విసిరే టాలెంట్ ఎలా చెప్పారు తెలుసా, ఒకడు తల వెంట్రుకని నిలబెడతాడట, బాణంతో దాన్ని కొట్టగలరంట వెంట్రుకని. అలాంటి సూటు మనడికి ఏజ్లో ఉండేది, 85+లో కూడా ఇప్పటికి ఎలా కొడతాను బాణం అంటున్నాడు, అలాగే నడుస్తాను, అలాగే పరిగెడతాను. కొంతమందికి మాత్రం 40లో తిన్నట్టే 80లో కూడా తినగలరు, కానీ వర్క్ ఉండదు. ఎవరిని అవమానించను కానీ ఘనుడకు ప్రియుడకు పితృడకు ఇస్సాకు ఆభ్యాచే. మనోడికి చూపాంట్లా ఎవడు పెద్దోడో ఎవడు చిన్నోడో కూడా తెలియదు, కానీ ఆ టైంలో మాత్రం మాంసం కూర మాత్రం బాగా అరుగుద్ది. నిన్ను దీవించి మరణించగోరుచున్నాను నాయన, వేట మాంసం రుచిగా వండితే నిన్ను తిని తృప్తి పొంది. ఆ ఏజ్లో కూడా చచ్చిపోయే చివరిలో కూడా మటన్ కర్రీ ఏకదం బేపత్సం కరిగేద్ది మనోడికి. చూపాందు పళ్ళు మెమ్మనంగా కళ్ళే పనిచేస్తలేదు, తడిమి చూస్తే కూడా తెలియట్లే మనోడికి ఎంత సోగి ఉందో చూడండి. ఎంత వెంటుకలు ఉంటే మట్టి గుర్రె చర్మకి మనిషి చర్మకి తేడా ఉండదండి. ఇక మాంసం తప్ప మనోడికి ఇంకేది పని చేయదు కరెక్ట్గా. అలా నీసు మూతలు కన్నీ కష్టాలే, నేను చెప్తున్నాను బాగానండి. హల్లెలూయా. రాత్రి బాగా భోంచేశారా? రాత్రి నేను దర్శించడానికి వచ్చేదిని. వడ్డించే తల్లి గారు, ఎవరికైనా గ్రేవీ కావాలంటే రండి అంటే ఒక బలవంతుని అడుగుతున్నాడు, గ్రేవీ అయినా ఇంకేమన్నానా? హల్లెలూయా. ఇక తల్లి గారి వాడి బాధ జొల్లేకసేపు అయ్యాక ఫోన్లే, పాటికి కూడా రండి, స్తోత్రం. నేను అంటున్నాను వారు బలవంతులు ఎందుకన్నారంటే రోమ 14లో ఉంది, ఒకడు బలహీనుడై కాయగూరలో తినచడం, ఒకడు బలవంతుడై అన్ని తింటున్నాడు. మరి అన్ని తినేవని బలవంతుడని బైబిల్ చెప్పింది, నేను కాదు. అయితే నేను చెప్పే సువార్త ఏంటంటే, అరుగుతుంది కదా అని అదే పనిగా తింటే. నేను ఎప్పుడు పోల్చాను గత సంవత్సరం కూడా, మళ్ళీ చెప్తున్నాను ఈ సంవత్సరం కూడా, కొత్త బండి కదా అని చెప్పి రోజు ఘాట్ రోడ్డు మీద తోలితే తొందరగా బోరుకు వచ్చేది. కొత్త బండి కొనుక్కున్నాం కదా రోజు బాంబే పోనా ఘాట్ రోడ్లో తోలు, సంవత్సరం తర్వాత బండి కల్లాస్ కూర్చున్న బచ్చేగా, అర్థమైందా? కాబట్టి అరుగుతుంది కదా అని ఇప్పుడు తినేస్తే కొంతకాలం ఉంటామట నీరు మాత్రమే తాగి బతకవలసి వచ్చును. మాకు ఒకడు ఉన్నాడు డాక్టర్ జాన్ సుందరరావు గారిని, ఆయన మధ్యాహ్నపు వేళలో మాత్రమే శాఖాహారం తింటాడు, ఉదయం రాత్రి. రాత్రిలో 2 కేజీలు 8 తెస్తాడు ఏదో ఒకటి, అందులో శేషం ఏదో మిగులుద్దిగా కూర కొద్దిగా గొప్ప చపాతీగా పూరి చేసుకుని దాంతో తింటాడు పొద్దున్న. ఉదయం రాత్రి కూడా పక్కా మాంసాహారం, మధ్యాహ్నం మాత్రమే. ఆ మధ్య కొంచెం పెయిన్ వస్తుందని హాస్పిటల్కి వెళ్ళాడు, కొంచెం పెయిన్ కాదు అయినా ఉన్న 4 వాల్వ్స్ క్లోజ్ అయిపోయినాయి తండ్రి, కొవ్వు పెరిగిపోయింది అని స్టంట్లు పెట్టారు. ఇక్కడి నుంచి ఇక్కడికి కోసి చీల్చి గుండెను బయటికి లాగి రిపేర్లు చేసి కొత్త వాల్వులు 2 వేసి, ఇది మొదలుకొని బ్రతికినంత కాలము తోటకూర మాత్రమే తినవలను. ప్రైజ్ లార్డ్. మీకు అర్థమైందా పాపం? అసలు మహా తింటే నోరు చెప్పబడిపోతే బీరకాయ తినమన్నారట, కానీ తోటకూర తప్ప ఇంకేది? ఇప్పుడు అయ్య గారు పొద్దున తోటకూర, మధ్యాహ్నం తోటకూర, ఒక ఊర్లో పండిన తోటకూర మాత్రం వాడికే.
కారణం ఎందుకంటే 10 ఊర్లు సరిపడ మేకలు తినేశాడు ఇది వరకు, ఇప్పుడు ఆకలే తినవలను. దేవునికి స్తోత్రం. ఇట్టి దురవస్థ మీకు కలగకూడదని ఆశించిన జపన్యా శాస్త్రం మీకు బోధించినది ఏమనగా తగ్గుడి. ఆమేన్. ఇది నా సువార్త. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఈ కళ్ళు కనపడవు, ఏ పని చేయలేడు, చచ్చిపోయేలా ఉన్నాడు, మాంసం పట్టుకు తింటాడు అంట. కాలేబా టైప్ కాదు. అప్పుడు ఎలా పరిగెత్తగలను, ఇప్పటికీ పరిగెడతాను. అప్పుడు ఎలా యుద్ధము చేయగలను, వచ్చుచు పోవచ్చునటకు అప్పటి ఎట్లా నాకు ఇప్పటికీ బలము కలదు. కొండలు గుట్టలు గల ప్రాంతమే, దాన్ని లెవెల్లో పెడతా, లైన్ చేస్తా, పంట పండిస్తాను, సత్తా చూపిస్తాను అంటున్నాడు. ఈ దమ్మున్నవాడు కావాలి యెహోవా సైన్యముగా బయలుదేరుటకు. హల్లెలూయా. అప్పట్లో ప్రార్థన చేసేవాళ్ళం అండి నిజంగా. ఇది వేస్ట్ గడు అంటే ఇప్పుడు లేదనేగా మ్యాటర్, ఇప్పుడు లేదనేగా. మా చచ్చిపోయిన గేదె 20 లీటర్ల పాలిచ్చింది, అయితే ఇప్పుడు టీ వస్తుందా? అది చచ్చిందిగా. మా చచ్చిపోయిన గేదె 20 లీటర్ల పాలిచ్చింది, అయితే ఏమిటంట? ఇప్పుడు టీ కొనుక్కోవాలంటే 3 రూపాయలు ఉండాలి, టీ రాదు. ఒకప్పుడు ప్రార్థన చేసేవాళ్ళమండి, ఒకప్పుడు హోల్ నైట్లు చేసేవాళ్ళం, ఒకప్పుడు మోకాల మీద నిలబడేవాళ్ళం, ఒకప్పుడు నిజంగా ఆరాధన చేసేవాళ్ళం. ఇప్పుడు అది చచ్చిపోయాడుగా. ఇప్పుడు బ్రతుకుతున్నది మాంసం మాత్రమే తినగలిగే ఇస్సాకు. వాడితో వర్కౌట్ అవ్వదు. కాలేబులు కావాలి సైన్యానికి. స్తోత్రం. పక్షిరాజు యవనం వల్ల యవనం నూతన పరుచుకుని అనుభవం కలిగిన వాడు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రస్తావిస్తున్న అంశము నిర్ణీత వయస్సు రావాలి, అలాగని వృద్ధాప్యం ఉండొద్దు. యవ్వనాన్ని సస్టైన్ చేయగలిగిన వాడు కావాలి, అది పాయింట్. ఇప్పుడు నిర్ణీత వయస్సు రావాలి అంటే ఎవరు కుదరదని, వయసు అయిపోయిన కుదరదని చెప్పాను ఇప్పుడు దాకా. అలాగే పిల్లకాయలు కూడా పనికిరారు. ఎవరా పిల్లకాయలు? యేసు ప్రభు వారు ఒకరిని పట్టుకొని పిల్లకాయలు అన్నాడు. ఎవరినో తెలుసా? ధర్మశాస్త్రోపదేశకులు పట్టుకొని. వాళ్ళు అప్పటికి వయసులో 60+ ఒకడు, గడ్డం నెరిసిపోయి, జుట్టు నెరిసిపోయి, తెల్లటి అంగీలు వేసి, నిలువుటంగీలు వేసి, నల్లటి తాడుతో గట్టిగా నడుము దగ్గర కట్టుకుని యేసు ప్రభు వారి బోధలు వినడానికి తప్పులు పట్టుకుందామనో ఎందుకో వచ్చేవారు పాపం. ఒక రోజున వారితో యేసు ప్రభు వారు మాట్లాడుతూ, యోహాను ఇచ్చిన బాప్తీస్మమును పొందక మీరు మీ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి గనుక. మిమ్మల్ని దేనితో పోల్చేదను? పిల్లను గోవది తినగాని నాట్యమాడ రైతురి, ప్రలాపించుతుని గాని ఏడవరైతురి అని చెప్పుకొని పిలుపులాటలాడుకుని పిల్లకాయలు అన్నాడు. వాళ్ళు నిజంగా అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు ఒకడు, నిప్పుల ఉప్పు చిటపట చిటపట పేలిపోతున్నాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా, నీ వయసు ఎడిసి పడితే 30 ఏళ్ళు లేదు మమ్మల్ని పిల్లకాయలు అంటావా నువ్వు? నీవు భూమి మీదకి రాకముందు మేము ధర్మశాస్త్రోపదేశములుగా ప్రజలను బలపరుచున్నాము. ఈడు కోట లేదు బలం, ఈడు బలపరిచేస్తాడు జనాలని అని నానాగోళ పెడతా ఉంటే ప్రభునుడే, మీ విషయమైన దేవుని సంకల్పమును మీరు నిరాకరించదు కనుక మీరు పిల్లకాయలు అన్నాడు. నీకు వయసు ఎంతన రానివయ్యా, నువ్వు పెద్దోడు అని కానీ పెద్దమ్మాయి కాని ఎవరిగా, నీ విషయములో దేవుని సంకల్పమును నిరాకరించవా, నువ్వు పిల్లకాయవే. ఈ పిల్లకాయలందరూ పోవాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పిల్లకాయలు పనికిరారు. నీ విషయంలో దేవుని సంకల్పం ఏమిటి? ఉద్యోగం చేస్తూ సేవ చేయడమా? సంపూర్ణ సేవ చేయడమా? సంపూర్ణంగా సమర్పించుకోవడమా? లేకపోతే సౌవార్తిక సేవ చేయడమా? సంఘములో పరిచయం చేయడమా? అసలు నీ విషయమైనటువంటి దేవుని సంకల్పం ఏంటో నీకు తెలుసా? ఆ తెలిసిన తర్వాత కూడా అమ్మో అదైతే నా వల్ల కాదని ఏదైనా దగ్గర దారి చూసుకొని అడ్జస్ట్ అవుతున్నావా? మీ విషయమైన దేవుని సంకల్పమును గారు మీరు పాటించలేని పక్షములో తృణీకరించు స్థితిలో మీకు వయసు ఎంతున్నా అనుభవం ఎంతున్నా ప్రభు దృష్టికి మీరు పిల్లకాయలు, ఆయన సైన్యానికి మీరు పనికిరారు. కనుక సైన్యములో అడుగు పెట్టగోరు వాడు దేవుని సంకల్పమును పాటించుచున్నవాడై నెరవేర్చుచున్నవాడై ఉండాలి. ప్రభునామానికి స్తోత్రం కలుగునగాక.
అలాగే మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా చూస్తే, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున మిమ్మల్ని పాలతోనే పెంచాను, ఇప్పటికీ మీకు బలము లేకపోయేనే మీలో అసూయయు ద్వేషమును కలహములు ఉండగా మీరు మనుషు రీతిగా నడుచుకునే వారు కాదా? అలాగైతే మీరు క్రీస్తునందు పసి పిల్లలే. మారు మనసు పొందినా, బాప్తిస్మాన్ని పొందినా, ఇంకా అసూయ ద్వేషం కలహం అనేవి ఉంటే వారు ప్రభు దృష్టిలో పసిపిల్లలు. ఎంత రెవరెండ్ కావచ్చు, మనోడికి అసూయ ఉందా? ఇంకా వాడి పిల్లకాయ ప్రభు దృష్టిలో. 10,000 మందికి బాప్తిస్మించడం కానీ కాస్త ద్వేషం, ఎవరిని క్షమించాలని గుణం వాళ్ళ ఉందా? కథం ప్రభు దృష్టిలో వాడు ఒక పిల్లకాయడు, వాణ్ణి తన సైనికుడిగా దేవుడు అంగీకరించలేడు. కావున నేను మీతో మనవి చేయనది ఏమనగా, వయస్సు వచ్చిన వారు కావాలి. ముందు రాత్రి మనవి చేసినట్లుగా ఆధ్యాత్మిక వయస్సు అంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనమేనని మనవి చేస్తున్నాను. ఏమిటది వయస్సు వచ్చిన వాడు? వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు, గనుక బలమైన ఆహారం వారికే తగును. స్తోత్ర. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు, అందరు చెప్పండి ఆ మాట. ఎవరి జ్ఞానేంద్రియములైతే దేవుని ఆత్మసంచారమునకు కార్యములకు ఆధ్యాత్మిక విధానములకు సాధకము అభ్యాసము చేయబడతాయో, ప్రాక్టీస్ చేయబడతాయో, వానికే వయస్సు వచ్చినట్టు లెక్క. కనుక నీ జ్ఞానేంద్రియములు ఆత్మసంచారము చూచుటకు నీ కనులు సాధకము చేయబడ్డాయా? చాలా మందికి తమతో మాట్లాడుచున్న ప్రభువును చూడగలిగే కనులు లేకపోయెను. రొట్టె విరువగా వారి కనులు తెరవబడ్డప్పుడు ప్రభువు గదాని గుర్తించిన వెంటనే ఆయన అక్కడి నుంచి అదృశ్యుడాయను. ప్రభువు నీకు సమీపంగా నీతో ఉన్నప్పుడు ఆయన గుర్తెరగలేదు. నీ జ్ఞానేంద్రియములకు ప్రభువుని గుర్తింపగలిగిన అభ్యాసము లేదు. ఒకే కొండ మీద గురు శిష్యులున్నారు, గురువుగారే దేవుని ఏర్పాటు చూస్తున్నాను, శిష్యుడు చూడలేదు. దేవుని ప్రజలారా, వాక్యములో మనం నేర్చుకునే సత్యం ఏమిటంటే, మన జ్ఞానేంద్రియములకు దేవుని ఆత్మసంచారమును ప్రత్యక్షతలను అనుభవించగలిగిన అభ్యాసము ఉండాలి, సాధన ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. అలాగైతే చెప్పండి, వయస్సు వచ్చిన వారుగా ఉంటారు, మిమ్మలను సైన్యములోనికి తీసుకున్నటకు అవకాశం ఉంటుంది. ఇంతవరకు నేను చెప్పిన విషయాలను ఒక్కసారి పునశ్చరణ చెయ్యండి. దేవుని బిడ్డలారా, సైనికుడుగా ఎవడు ఉండతగినవాడు? మొదట వాడు అసలు ఇశ్రాయేలీయుడై ఉండాలి. రెండు, అప్పుడే వయసుతో ఎందుకు వచ్చారు? యవ్వన బలమును సస్టైన్ చేయగలిగిన వాడు. స్తోత్రం. తరువాత నిర్ణీత వయస్సుకు వచ్చిన వాడు. ఎవడు ఏ అర్హతలు సరిపోవు సైనికంగా ఉండడానికి? యాత్రానుభవములు. ఆ యాత్రానుభవాలు సాదృశ్యాలన్నీ కంటతాగా మీకున్నాయా? ప్రభువు చిత్తమైతే మీరు ఒక పరీక్ష రాయవలసి ఉండును. స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తును విడిచిపెట్టుట అంటే ఏమిటి సాదృశ్యం? ఎర్ర సముద్రమును దాటుట. నీవు తప్పనిసరిగా నీటి బాప్తిస్మని పలకవలెను, ఎందుకనగా నీవు పొందవలసిన బాప్తిస్మములే ఇంకా చాలా కలవు గనుక. ఆమే, హల్లెలూయా. రైట్. తర్వాత పస్కా పండుగను ఆచరించుట, మన్నా తినుట,
నేనంత ఖరీదైన పదాలు చెప్తే మీరు పై పైన మాట్లాడతారేమిటో? అద్భుత లేఖన మర్మ ప్రత్యక్షతలను ఎరుగుట, చివరిగా నీరు త్రాగుట. అందరు స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము సైనికులు ఉండటానికి ఏమేమి చేయాలన్న సంగతులు మీతో జాగ్రత్తగా ప్రస్తావిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. వయస్సు వచ్చిన వారి గురించి కూడా నేను మీతో మాట్లాడాను. పిల్లకాయలేంటో చెప్పాను, దేవుని సంకల్పమును తృణీకరించారు. లూకాసు వార్త 7:29-30. లూకాసు వార్త రాసుకోండి, చాలు చదవక్కర్లేదు. 7:29-30, సంకల్ప నిరాకరిస్తే మొదటి కొన్ని 3:1-5 పాలతో పెంచబడేవారు, మనుష్య రీతిగా బలహీనతలు ఉండేవారు, అసూయ ద్వేషాలు ఉండేవారు, వాళ్ళు పిల్లకాయలు. మరి వయసు వచ్చిన వారు ఎవరు? హెబ్రీ 5:14, సాధకము చేయబడ్డ జ్ఞానేంద్రియములు కలిగిన వారు. స్తోత్రములు చేయండి. ఎందుకని ఇదంతా కూడా? ఏదో సైనికుడిగా నీకు ఒక మెడలో ఒక దండ వేసి, ఒక బ్యాడ్జ్ పెట్టి, ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి తతంగము కాదు కదా. ఇక్కడ జరిగేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, శ్రద్ధగా పరిశీలన చేయండి. మీరు మీరు భీకరముగు యుద్ధములలో పాలు పొందాలి. అందుకే పిల్లవారు పనికిరారు, అందుకే వయసు వచ్చిన వారు పనికిరారు. శక్తికి మించిన యుద్ధములు చేయవలసిన వారు కనుకనే వీరు ఇలాంటి అర్హతలు కోరబడుతున్నాయి. యుద్ధం చెయ్యాలా వద్దా అన్నది మన ఆప్షన్ కాదు, యుద్ధం చేసి తీరాలి అన్న సత్యం మీరు ఎరుగుటకు ఒక వచనం చదవండి, ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోదాం మనం. యుద్ధం యొక్క సీరియస్నెస్ మీకు తెలియాలి. సంఖ్యాకాండం 32:10, సంఖ్యా 32:20 చదువుతారు త్వరగా. యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై, ఓహో అది లేకపోతే అదూ తల్లి, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు, మీ పాపము మిమ్మును పట్టుకొనును. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించాల్సిన మాట అక్కడ కీలకమైన 3-4 మీరు పట్టుకోవాలి. ఏమిటంటే, యెహోవా మీ ఎదుటి నుండి తన శత్రువును వెళ్ళగొట్టు వరకు. అంటే శత్రువుని వెళ్ళగొట్టేది ఎవరు? యెహోవా మనం కాదు, యెహోవా మీ ఎదుటి తన శత్రువును వెళ్ళగొట్టు వరకు మీరు యుద్ధ సన్నద్ధులై యెహోవా సన్నిధి నిలబకపోతే. అంటే మనం అంటే యుద్ధ సన్నద్ధులమై యెహోవా సన్నిధికి వెళ్ళాలట, కానీ యుద్ధం చేసేది మటుకి శత్రువును ఓడించేది వెళ్ళగొట్టేది మాత్రం ఆయనే. కానీ అలాగ శత్రువును పూర్తిగా వెళ్ళగొట్టే వరకు మనం మాత్రం యోగం యుద్ధం చేస్తానికే అన్నట్లు యుద్ధ సన్నద్ధులమై యెహోవా సన్నిధిలో నిలవాలట. అలాగే యెహోవా తన ఎదుటి శత్రువులు వెళ్ళగొట్టు వరకు మీరు యెహోవా సన్నిధిని యుద్ధములో ఉండకపోతే, మీరు అట్లు చేయని ఎడల. అట్లు అంటే తినే కాదు, ఆ విధము గాని, శభాష్, ఆ విధముగా మీరు యుద్ధము చేయని ఎడల యెహోవా దృష్టికి విరోధంగా పాపము చేసిన వారగుదురు, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటది జాగ్రత్త అన్నాడు. స్తోత్రం అనండి, ఒక మాట వినండి. వ్యభిచారం చేస్తున్నావా నీవు? దొంగతనం చేస్తున్నావా? తప్పుడు పనులు చేస్తున్నావా? ఏమైనా చట్ట వ్యవహారాలు ఉన్నాయా? అక్రమ లావాదేవీలు ఉన్నాయా? అలాంటివి లేవండి. పాపములని ఎప్పుడో పాతి పెట్టి ప్రభు కొరకు పునరుద్ధానములను పొందితి మీ హల్లెలూయా. అయితే నీకు ఒక శుభవార్త ఏమని తెలుసా? యెహోవా యుద్ధమును చేయుచున్నావా? లేదు సార్. అయితే నువ్వు పాపివే. నేను అనలేదు అన్నమాట కదండి.
మీరు అట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు కుదురు. క్రైస్తవులకు తెలియకుండా చేసే నెంబర్ వన్ పాపం ఇది. ఆయారాం గయారాం అన్నట్లు చర్చికి వచ్చిపోయే బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. జనసమూహములు బోధ వినుటకు వచ్చిరి, బాగు చేయించుకుంటూ వచ్చిరి, రొట్టె చేపలు తినుటకు వచ్చిరి, ఆపిమ్మట వెళ్ళిపోయింది. అదంతయు పాపమే. యెహోవా సన్నిధిని మీరు యుద్ధము చేయకపోతే, యుద్ధము చేయని ఎడల యెహోవా దృష్టికి విరోధముగా పాపము చేసిన వారగుదురు. కనుక ఇప్పుడు బయలుపడుతున్న సంగతి ఏంటంటే, ఓకే సైనికులుగా ఉందామని అప్లై చేశాము, సెలెక్ట్ చేయలేదు, ఓకే వి విల్ గో ఫర్ అనదర్ జాబ్, ఇంకొక ఉద్యోగం చూసుకుంటాం, నాశనం అయిపోతావు. మ్యాటర్ తెలుసా నీకు, కింద మీద పడి అర్హతలు సాధించి సైనికుడిగా మారాలి, యుద్ధము చేయకపోతేనే పాపం చేసినట్టు. యుద్ధం చేద్దామని మేము కూడా ఆశపడ్డామండి, ప్రభు మమ్మల్ని తీసుకోలేదు, వాట్ కెన్ ఐ డూ. నల్లగొట్టుకో, గుండె బద్దలు కొట్టుకో, పశ్చాత్తపడు, పాత వెంటుకలను పీక్కో, రక్తము కరుణతగా పోరాడి నూతనత్వాన్ని సంపాదించుకో. హెబ్రీ పత్రిక 12:4 మీరు పాపముతో పోరాడునప్పుడు రక్తము కారుణంత కదనని ఇంకా ఎదిరింపలేదు. ఈ పాపం తీసే ప్రభా, ఈ పాపం తీసే ప్రభా, ఈ పాపం తీసేవని ఏడు ముఖం వేసుకొని గోల పెడుతున్నావు, కానీ ఆ పాపంతో పోరాటం చేసే దమ్ము నీకు రాలేదా? ఇంకా ఓకల మీద పడ్డావంటే, ఆ పాపంతో పోరాటం మొదలు పెట్టావంటే రక్తమైనా మార్చాలి, కానీ ఆ పాపం బతికున్నాక ఇక ప్రార్థన నుంచి బయటకు వచ్చే మ్యాటర్ లేదు. ఏమే ఏం పడతావో పడు, గుండె బద్దలు కొట్టుకో, శరీరాన్ని విరగొట్టుకో, నలిగిపో, ఉపవాసాలు ఉండ, రోదన చేయి. యెహోవా యుద్ధములు చేయినట్లు సైనికుడిగా నువ్వు అర్హత సంపాదించి తీరాలి. ఒక మాట చెప్పనా, ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ, ఇది జీవన్మరణ సమస్య. అయితే సైనికుడిగా ఉంటాను, లేకపోతే పాటలు పాడుకునేది కుదరదు, కుదరదు. నిన్ను ఇన్ని అద్భుతాలు చేసి, సముద్రాలు చీల్చి, అరణ్యములో అన్నం పెట్టి, మేఘస్తంభంగా ఉండి, దీపస్తంభముగా ఉండి, మహిమ అగ్నిస్తంభంగా ఉండి, నిన్ను బండలో నీళ్లు దాపి, ఆకాశములో లక్షల మెట్రిక్ టన్నుల ఆహారం పెట్టి, పూట పూటకు మేపి, పూరేలు కూడా ఇచ్చి బలపరిచి, కనాను చేరువలోకి తీసుకొస్తే దుర్మార్గుడు కూడా తిని కూర్చుంటావట్రా యుద్ధం చేయకుండా, అది పాపం. పోరాటము చేయవలసిన అవసరం ఏమిటో ఇంకొక మాటలో చెప్పమంటారా? ఇద్దరు ముగ్గురు మంచి వాళ్ళు ఉన్నారు, దేవుని స్తోత్రం. మారు మనస్సు పొందకుండా చేరరు పరలోకము, కనుక మార్పు చెందుడి. హల్లెలూయా. ఈ ఉన్నత విషయం ఏమిటండి పిల్లారా, ఇప్పుడు మేము ఇదో ఊరు అనుకోండి, ఈ ఊర్లో ఉండే వాళ్ళం, కరువు వచ్చింది, పొట్ట చేతిలో పట్టుకొని వలసపోయాం, ఆ వలసలో ఏకంగా 400 సంవత్సరాలు ఉండిపోయాం. మన పితరుల బ్యాచ్ అదేగా, ఐగుప్తాల సొంతూరా, సొంతూరు ఇది ఏంటది చెప్పండి, ఏంటది అక్కడికి వెళ్ళిపోయారు, పత్తలో కీర, బీరకాయలు, కాకరకాయలు ఎన్ని మంచి నచ్చినాయి ఒకటికి. మన ఊర్లో ఏమున్నాయిరా, ఇక్కడే బ్రహ్మాండం, బానిసలమైతే అయ్యాం, కానీ శక్తి తిండికి నోట్లేదు. హల్లెలూయా. ఒకటి అది ఉంటే చాలు, ఓ కడుపా భయమేలానే ఊటికుండ కూరదాక నీకుండగా అని పాడుకునే కడుపు సేవకులు బతుకున్నంత కాలం ఇలాంటి దౌర్భాగ్యం తప్పదు మరి. ఏమండి, దానియేలు చెరలోకి వెళ్ళినప్పుడు వేట మాంసం కొర పెడితే, ప్రభువా ఎంతటి కృప కలిగిన తండ్రి అయ్యా, చెర పట్టబడి బానిసలుగా పరాయి దేశంకి వచ్చినా చెరసాలలో ఉన్నాను, మెయింటెనెన్స్ మాత్రం తగ్గనివ్వకుండా మట్ట పంపించావు, నీకు స్తోత్రములు అయ్యా అని తినలా. ఇది తిని నన్ను అపవిత్ర పరుచుకున్న జాలను చిచ్చి తీసే. ఓన్లే ప్రభా, స్వరాజ్యం పోయినా, స్వదేశం పోయినా, చెరసాలలో ఉన్న మటన్ కూర మాత్రం తెచ్చావు, నువ్వు ఎంత ప్రేమ గలవడయ్యా. నీ ముందుకు వచ్చేయన్నీ దేవుడిచ్చిని అనుకోకు, సైతాన్ని కూడా చాలా పట్టుకొస్తాడు, కంగారు పడి లాగేసుకోకు. నేను సేవకుని ప్రభు ఇచ్చాడు, హెలడి స్తోత్రం లాగేసుకొని తినే మాకు, ఆలోచించు స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు గారికే ఆ పాపాత్ముడు మొత్తం లోకాన్ని ఆపరేశాడు, నాకు దండం పెట్టి మొత్తం ఇచ్చేస్తా అన్నాడు. ఆడి దగ్గర బోల్డ్ మ్యాటర్ ఉంది, నీకు చూపెడతాడు అప్పుడప్పుడు, తెమ్మటవ్వకూడదు, ఎడంకలతో తొక్కే లేచి రక్తం ఇచ్చి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు నేను పొరుగు వెళ్ళిపోయాను 400 సంవత్సరాలకు, ఎప్పుడుగో మళ్ళీ ఈ ఊరు కదండి. తీరా ఇక్కడికి వచ్చేపాటికి ఈ 400 సంవత్సరాలు ఇది ఖాళీగా ఉంటుందా? ఉంటుందండి. ఎవడో దీన్ని ఆక్రమించేసుకున్నాడు, ఇల్లు కట్టేసుకున్నాడు, బిల్డింగ్లు కట్టి, అరే మాకు ఇక్కడ చిన్న పాక ఉండే కదా, చిన్న షెడ్ ఉండే కదా, అక్కడ ఏమో ఏ క్లాస్ అయినటువంటి మల్టీప్లెక్స్ తయారైపోయింది, అపార్ట్మెంట్స్ తయారైపోయినాయి, మొత్తానికి కష్టపడ్డావు, ఏరియాని లుక్అట్ చేసావు వాడి దగ్గరికి వెళ్ళి, హలో ఎవరండి మీరు? అయ్యా మేము ఐగుప్తు నుండి నిన్ననే వచ్చితమే, నిజమునకు ఇది మా స్థలము, మీరు దయచేసి ఖాళీ చేసి వెళ్ళిపోతే మా ఇంట్లోకి మేము వచ్చేదామంటాడు. ఊరుకుంటాడేంటి, ఊరుకుంటాడా? ఆడప్పటికి కొన్ని 100 సంవత్సరాలు ఆక్యుపై చేయడు దాన్ని, గత 100 సంవత్సరాలుగా ఇంటి పని కడుతున్నాడు, కరెంటు బిల్లు కడుతున్నాడు, అన్ని రసీదు వాడి దగ్గర ఉన్నాయి, డాక్యుమెంట్ వాడి పేరున ఉంది. ఏయ్ మెంటలానికి ఏమన్నా పిచ్చి పట్టిందా? 100 సంవత్సరాలు బట్టి మా తాతగారి దగ్గర నుంచి మేము ఇంట్లోనే ఉన్నాం, ఇది మాదే అంటాడు. లేదయ్యా ఈ స్థలం మాదయ్యా, మేము బానిసలుగా అక్కడికి వెళ్ళిపోయాము, అమ్మలు వచ్చేసాం, మాది మాకు ఇచ్చేయి అంటాడు. ఇస్తాడా? ఇస్తాడా చెప్పండి. అప్పుడు ఏం చెయ్యాలి? ఎత్తావా సత్తావా అంటే ఎవడో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, దాని ఒరిజినల్ డాక్యుమెంట్ తీయాలి, అది ఎవరి పేరును చూడాలి, నీకు ఎట్ట బదలాయని చూడాలి. అంటే ఒక న్యాయబద్ధమైన, ఓ క్రమబద్ధమైన, ఒక వ్యూహాత్మకమైన పోరాటం చేస్తే తప్ప నిజానికి అది నీదే. కానీ అది నీకు రావాలంటే అది నీదే, కానీ మళ్ళీ నీకు దక్కాలంటే ఒక నియమబద్ధమైన వ్యూహాత్మకమైన తెలివైన పోరాటం చేసే తప్ప అది నీకు రాదు. ఆ మ్యాటర్ చెప్పేదే సంఖ్యాకాండం. స్తోత్రం చెప్పండి. కనానుకు వచ్చేసాం కదా, ఇక తీసేసుకుందామని ఎవడెత్తున్నాడు? అందరూ ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి తిరిగి మన స్వాస్థ్యములు ఎలా పొందుకోవాలి? మరి నూతన నిబంధనలు మన సంగతి ఏమిటి అంటే, యేసుక్రీస్తు సిలువ మరణ పునరుత్థానముల ద్వారా క్రైస్తవునికి లభించాల్సినటువంటి ఆధ్యాత్మిక వారసత్వాలు, స్వాస్థ్యం. నిజానికి ఈరోజు క్రైస్తవుడి చేతిలో ఉందా? లేదు. ఆరోగ్యం క్రైస్తవుడి దగ్గర లేదు, సంపద క్రైస్తవుడి దగ్గర లేదు కదా, ఇవన్నీ మన దగ్గర ఉండాలి. సమాధానం, సంతోషం, అభిషేకం, ఇవన్నీ మన దగ్గర ఉండాలి. కానీ ఎప్పుడు పేదరికమే, ఎప్పుడు రోగాలే, ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు బ్రతుకు తెరువు కోసం పోరాటమే, పిల్లల ఫీజులకు పోరాటమే, ఇంటి పన్నుకు పోరాటమే, కోటాలు పెడదామంటే పోరాటమే, క్రిస్మస్ వస్తే పోరాటమే, అసలు బతికంత పోరాటమే. ఎందుకు ఇలా గడిచింది? నిజమునకు ఆ స్వస్థత, ఆ దీవెన, ఆ సంపద నీదే, కానీ నీ స్వాస్థ్యమును వాడు దొంగిలించాడు, వాడు అనుభవిస్తున్నాడు. వాడితో పోరాడి అది తెచ్చుకోవాలి. అందుకనే విమోచించబడ్డ వారందరికీ యుద్ధము చేయుట తప్పనిసరి, లేకపోతే నీ స్వాస్థ్యం నీకు రాదు, నీ స్వాస్థ్యం నీకు రాదు. కాబట్టి యుద్ధము చేసి తీరాలి. ప్రభు నామానికి స్తోత్రం చెప్పండి. కనుక యుద్ధము చేయకపోతేనే ఏమిటది? పాపం. చెప్పండి, యుద్ధం చేయకపోతేనేం చేసినట్టు? నేనేం పాపం చేయట్లేదని అంటావు. కానీ ఇంతవరకు ఆధ్యాత్మిక పోరాటాలు చేయనందుకు నీవు దేవుని దృష్టిలో ఒక పాపి అన్న సంగతి తెలుగుదువా? కొత్తగా నువ్వు ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఎంత లోతుగా పశ్చాత్తపడ్డావో, పాపిని ప్రభు అంటూ. ఈనాడు ఆధ్యాత్మిక పోరాటాలు చేయనందుకు నీవు అలా పశ్చాత్తాపడాలి. అయితే ఇలాంటి ఆధ్యాత్మిక పోరాటములు చెయ్యకపోగా సొంత పోరాటాలు చేయటం ఒకటి తగలబడింది మనకి వచ్చిన బాధ. అసలు బతుకులో బొత్తిగా పోరాటం లేదా అంటే ఉంది. ఏం పోరాటం? ఆస్తి సంపాదించాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు చూపిస్తాను మీకు నేను. ఒకని పేరు సౌలు, మరొకని పేరు దావీదు. మొదటి సమయాలు 25-28లో 27-28లో అబీగయీలు దావీదుతో మాట్లాడుతూ, యా ఏలినవాడా, నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరు చెప్పలేదు కదా? హల్లెలూయా. ఏలియా ఏడి ప్రిలరా, నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నీకు శాశ్వతమైన సంతతిని ఆయన ఇస్తాడంటూ అబీగయీలు దావీదుని గురించి ప్రవచనం ఎత్తి మాట్లాడుతోంది. స్తోత్రం అనండి. ఇప్పుడు దావీదు ఏ యుద్ధాలు చేస్తున్నాడు చెప్పండి. అందరు పలకాల మాట. ఏ యుద్ధాలండి? యెహోవా యుద్ధాలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు సౌలును చూస్తే అతడు చేసే యుద్ధం ఏంటో మీకు తెలుసుద్ది. ఉదాహరణకి దావీదు గొల్యాతు మీదకి వెళ్ళాడు, సొంత యుద్ధం అది.
అతనికి ఏమైనా సంబంధం అసలు? అతనికి ఏమైనా అవసరమా అసలు? వెళ్ళకపోతే అడిగేవాడు ఉన్నాడా? నువ్వు దా గొల్లతో యుద్ధానికి వెళ్ళలేదు కాబట్టి నీకు శిక్షణ అంటాడా? అది దేవునికి సంబంధించిన విషయం. దేవుని నామానికి అవమానం వస్తుంది కనుక తన ప్రాణం పోయినా పర్లేదు అంటూ ప్రాణాలకు తెగించి దూకాడు. అది యెహోవా యుద్ధం. ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళి 200 ముందు తెచ్చాడు. యెహోవా యుద్ధం. ఆయా దేశాలపై దండెత్తి వెళ్లి వాటిని తన దేశంలో కలిపి రాజ్యమును సామ్రాజ్యంగా మార్చాడు. అది యెహోవా యుద్ధం. సౌలు పంపిన చోట్లకెళ్ళపోయి యెహోవా యుద్ధములు జరిగించుకుని వచ్చాడు. అవన్నీ యెహోవా యుద్ధాలు. దావీదు సొంత పోరాటాలు కాదు. కానీ అదే సందర్భంలో సౌలును తీసుకుంటే సర్వ సైన్యాన్ని వెంటబట్టుకుని దావీదును తరుముతూ అరణ్యములోనికి వెళ్ళాడు సౌలు. అవునా కదా? ఈ మగోడు, ఈ దమ్మున్నవాడు గొలియాతుగాడు వచ్చినప్పుడే బయటికి రాలా, గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఆన్ని చంపిన దావీదును తరుముతాకేమో సైన్యం వేసుకుని బయలుదేరాడు. ఇది టాలెంట్. చాలా మంది దుర్మార్గ దైవజనులు అలాగే ఉన్నారు. వాళ్ళు గొల్లియాతులను చంపలేరు. అలా గొల్లియాతులను చంపిన యవ్వన దైవజనులు కనపడితే వాళ్ళని చంపడానికి మాత్రం వీళ్ళ దగ్గర ఆయుధాలన్నీ తీస్తాడు బయటికి. పూర్వకాలంలో నా పత్రిక ఫిబ్రవరి సంచికలో, ఇట్ వాజ్ 2007 అనుకుంటా, 7, సీనియర్ల తర్కం అనే కవిత రాశాను. మీకు అసలు ఎవరన్నా నా పత్రికలు సంపాదించుకున్నారా? ఎంతమంది దగ్గర నా పత్రికలు ఉన్నాయో సార్ చేయటండి. అయ్యో ఇంత పేదవారు అనుకోలేదు. అలాగైతే ఉచితంగా అయితే అరే అబ్బాయిలు, ఏ బాబు నాకున్న పత్రికలు క్లాస్ అయిపోయి అందరికి ఫ్రీగా పంచిపెట్టు. ఏం పర్వాలేదు, దేవునికి స్తోత్రం, ప్రభు నాకు సర్వ సంపత్తిని ఇచ్చాడు. మీరు వాక్యాన్ని కొనగలిగినంత స్తోమత ఉందేమో అనుకుని వెండిని సంపాదించినట్టు జ్ఞానమును సంపాదించుకోమని రూల్ పెట్టాడు కాబట్టి వస్త్రము లేకపో కత్తి లేకపోతే వస్త్రమును అమ్మేసన్నా కత్తి కొనుక్కోమన్నాడు కాబట్టి అలాగూ బైబిల్ రూల్స్కి లోబడి ఓ 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోమన్నా కానీ అవి పోగేసుకునే రేంజ్ మంది కాదు. ప్రభు మనల్ని బ్రహ్మాండంగా దీవించాడు. అప్పనంగా పట్టుకుపండి. దేవునికి స్తోత్రం. అబ్బాయి ఆమె చెప్పండి, అందరికి ఫ్రీగా పంచిపెట్టాలి. రైట్. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఇప్పుడు సంతోషంగా ఉంది? అసలు మనిషి బయటకు వస్తున్నాడా? ఆల్ రైట్. సరే పిల్లరా, దావీదు ఏం చేస్తున్నాడండి? అన్ని యెహోవా యుద్ధాలు చేస్తున్నాడు. సౌలు ఏం చేస్తున్నాడు? ఇలా దావీదును చంపాలని పరిగెడతా ఉంటే ఒకరోజు యోనాతను అడ్డుపడి నీకేమైనా పిచ్చా డాడీ, ఎందుకు దావీదును చంపాలనుకుంటున్నావు? వాడు మనకు పనికి వచ్చేవాడే, వాడిని ఎందుకు చంపుతావు నువ్వు అని అడ్డుపడితే ఒరే బుద్ధిహీనుడా అంటూ మనం సాధారణంగా వాడలేని భాషని వాడాడు సౌలు. ఆ భాష కూడా పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది కదా. అలాంటి తిట్లు తిట్టి నీకోసం కదట్రా చేసేది నేను అంటూ కన్న తండ్రి ప్రేమను అత్యంత వికృతంగా ఆవిష్కరించాడు దుర్మార్గుడు. మీకు అర్థమైందా? అంటే ఇంత యుద్ధం సైన్యాన్ని తీసుకుని మిలిటరీ ఫోర్సెస్ అడవిలంతా తిరుగుతున్నాడు ఎవరికోసం అండి? యుద్ధం అంతా కొడుకుని రాజ్యం చెయ్యాలని. గొల్లియాతు టైంలో ఎవడైనాను వాడిని చంపితే రాజ్యంలో 1/3 పిల్లనిచ్చి పెళ్లి చేస్తా. అంటే ఈ మూమెంట్ లో ఏంటి మన ప్లాను? ఎవడైనా రాజుగారు గెలుడవుదే పోనీ ఆవేశపడి వెళ్ళిపోతే పోతాడు మనకేం క్లాసు? అది ప్లాన్. అది గెలిచాడనుకో అంతకన్నా దమ్మున్నవాడు మనకు దొరకడు, మంచి అల్లుడు మనకు దొరికినట్టే లెక్క. ఇల్లు దగలబడి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు దొరికిందని ఒకడు ఆనందపడ్డాడట. ఆ బాబుతోడు ఈ మనిషి దేశం తల్లకిందలైపోయి చచ్చిపోతా ఉంటే ప్రజలు ఇళ్లలోంచి బయటికి రాకపోతే ఇదే టైం మంచి అల్లుడిని సెలెక్ట్ చేయడానికి అని ప్లాన్ వేస్తున్నాడు. అంత ప్లాన్ లేసి చేస్తే కూతురు కాపురం విషయంలో అంత ఇంట్రెస్ట్ తీసుకుంటే కనీసం ఆ కూతురు కడుపు బండిందా? కొడుకు కోసం అన్ని యుద్ధాలు చేస్తే వాడు అసలు కుర్చీ ఎక్కాడా చెప్పండి? ఎక్కాడా? సవులు సొంత యుద్ధాలు చేశాడు. అదే దావీదు తన భార్యని బిడ్డల్ని ఏమైపోతారు నేను చచ్చిపోతాన టెన్షన్ ఏ రోజులు అతనికి. ప్రతిరోజు యెహోవా యుద్ధాల్లో ప్రాణాలకు తెగించి పరిగెడుతున్నాడు. దేవుడు ఏం చేయడు తెలుసా? తన ప్రాణాన్నే లెక్క చేయకుండా యుద్ధాల్లో తిరుగుతూ ఉంటే నీ సంతతిని శాశ్వతంగా సింహాసనం మీద పెడతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎవరు తన బంధాలను తన శరీరాన్ని పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి సేవలో ప్రాణార్పణంగా పోయబడికి ఇష్టపడతారో వారి యొక్క బిడ్డల విషయంలో కానీ కుటుంబాల విషయంలో కానీ దేవుడు అనితర సాధ్యమైన బాధ్యతను తీసుకుంటాడు.
ఆయన హృదయం అలాంటిది. నువ్వేం కుమిలిపోక్కర్లా, నువ్వేడు చేయక్కర్లా, నేను యెహోవా యుద్ధం చేస్తున్నాను గాని నా బిడ్డల సంగతి, నేను విడిచి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? నేనుంటే నా మీద ఆశలు పెట్టుకున్నారే, నేను వారిని పోషిస్తాననుకున్నారే, ఏం బాధపడద్దు. వారి విషయమే బాధ్యత తీసుకొనగలిగిన ప్రేమ గల హృదయం గలవాడు మన యేసయ్య. నువ్వేం కుమిలిపోకర్లా, నువ్వే ఉంటే నువ్వే చూస్తే ఎంత బాగా చూస్తావు, దానికి 1000 రెట్లు ఎక్కువ బాగా చూస్తాడు ఆయన. స్తోత్రం. ఏ దావీదు బతుకుండి తరతరాలు తరతరాలు యేసుక్రీస్తు వరకు రాజులను చేయగలడా? వల్ల వద్ద దావీదుకి కొడుకు ఒకటి అట్టం తిరిగితేనే చేతకాక పారిపోయాడు దావీదు. దావీదు దమ్మె ఎంత, బలం ఎంత. దేవుడు నిలబడి తరతరాలని వాడి కుమారులు ఎవడొకరిని రాజుగా పెడుతూ వచ్చాడు. కనుక నువ్వు ఒకవేళ ఎవరిని విడిచిపెట్టాల్సి వస్తే ప్రభు మాట కోసం, సొంతంగా కాదు, నీకు నచ్చక కాదు, ప్రభు మాట కోసం నీ బాధ్యతల నుంచి బయటికి రావాల్సి వస్తే అది మాట దేవుని మాట గనక, నువ్వు యెహోవా యుద్ధం చేస్తున్నావు గనక, ఆ బాధ్యతను నీకంటే అద్భుతంగా దివ్యంగా యేసయ్య వహిస్తాడు. ధైర్యంగా ఉంది, స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకు యుద్ధము చేయాలి? యుద్ధము చేయకపోతే పాపం గనక. ఏ యుద్ధం చేయాలి? సొంత యుద్ధము కాదు, యెహోవా యుద్ధము చేయాలి. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 2 సమయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనములో వసంత కాలంలో రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయంలో దావీదు యోవాబుని అతని వారిని పంపిస్తే వారు వెళ్లి అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేములో నిలిచెను. 2వ వచనములో అక్కడి నుంచి బోర్లా పడిపోయాను. దావీదు ఏ పాపంలో పడ్డాడు, ఎలాంటి పాపం చేశాడు, ఎలా చేశాడు, ఆ ఇంట్రెస్ట్ మనకు లేదు, మన డిపార్ట్మెంట్ అది కాదు. అది పడ్డాడా లేదా, ఎందుకు పడ్డాడు, ఏ పాపంలో పడ్డాడు అన్నది ఎవడైనా చెప్తున్నాడు. కానీ మనకు కావాల్సింది అతను ఎందుకు పడిపోయాడు. అసలు 3 సార్లు ప్రార్థన చేసే రకం, 7 సార్లు ఆరాధన చేసే రకం, రోజంతా వాక్యం చదివే రకం, యెహోవా యుద్ధాలు చేసే రకం, ఇటువంటి వాడు ఎందుకు పడిపోయాడు? అది వసంతకాలం, తానేమో రాజు యుద్ధానికి వెళ్ళాలి, తెలిసి యుద్ధానికి వెళ్ళలేదు. ఏమరా, ఏ ప్రతిసారి నేను రావాలా, నేను లేకపోతే యుద్ధం చేయలేదు, వెళ్ళండి. ఏ బాబు వెళ్ళు అంటే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోయి దావీదు లేనంత మాత్రం చేత ఏం ఓడిపోవాలా, ఎందుకంటే యుద్ధం చేసేవాడు దేవుడు, వీడు ఉంటే ఏమి లేకపోతే. యుద్ధానికి వెళ్ళిన వారందరూ గెలిచారు, యుద్ధంకి వెళ్లకుండా ఇంటి దగ్గర మిగిలిపోయిన వాడే ఓడిపోయాడు. యెహోవా సైనికులారా, యుద్ధము చేయవలసిన వారం, యుద్ధమును మానుకుంటే నష్టపోతాం, యుద్ధాన్ని గెలిస్తేనే జయం, ఎల్లపోతేనే ఓటమి. స్తోత్రం అనండి. జయమేనా, ఇంకేమైనా లాభం ఉంటుందా మనుషులకు? ఇది ఇంపార్టెంట్. హల్లెలూయ. 10 రూపాయలు 50 రూపాయలు అయితే పెట్టిలో వేసేయచ్చు. అది ఎవడన్నా 5000 రూపాయలు ఇచ్చాడు అనుకో, కవర్లో పెట్టుకుంటారా? అది కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట. అదే 1 లక్ష రూపాయలు ఇచ్చాడు అనుకో చర్చిలో వాడికి కుర్చీ, రే బ్రదర్ కుర్చీ కుర్చీ కుర్చీ. మొన్న మధ్య మా మందిర నిర్మాణంలో ఒక 23,000 రూపాయలు ఇచ్చాడు సందా. ఇదేమిటి, అది విషయం ఏముంది, మనమే పట్టించుకోవాలి, అందులో పడేసి బాగున్నాం. వాడు విపరీతంగా నయమానిలాగా ఫీల్ అయిపోయాడంట. నూనె రాజు చెయ్యి ఆడించుదని అనుకుంటున్నా, నన్ను మునగమంటాడా? 23,000 రూపాయలు ఇస్తే కనీసం మర్యాద లేదండి. నేను చెప్పాను వాడికి మర్యాద ఏమనగా, దానికి ఇంకో 7,000 రూపాయలు కలిగి 30,000 అని మొహాన్ కొట్టు, అడిగి అదే మర్యాద. స్తోత్రం. అలాంటి వాడు అసలు ఆడే అంగీకారం కానప్పుడు ఆడ అర్పణ అంగీకారమా? మందిరానికి స్థలం లేకుండా ఇబ్బంది పడుతుంది, ఒకటి వచ్చి 10 సెంట్లు స్థలం ఫ్రీగా ఇస్తానన్నాడు. ఓహో, దేవునికి స్తోత్రాన్ని ప్రార్థన చేస్తే వాడు గారడీసీమలో ఘోరమైన దుష్టత్వముతోనూ పాపతో నిన్ను ఉన్నాడు. రబ్బాయ్, నీ స్థలము నీతో నశించునుగాక, తీసుకుపో అన్నాను. నువ్వు మూర్ఖుడివి. 10 సెంట్లు స్థలం విశాఖపట్నంలో సెంటు 5 లక్షలు 6 లక్షలు, 10 సెంట్లు స్థలం అంటే 50-20 లక్షల స్థలాన్ని వద్దనుకున్నావు. నీకు బుర్ర పని చేయట్లేదు అంటే నేను నన్ను బుర్ర పని చెప్పిన పట్ల హృదయం కరెక్ట్గా వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. స్తోత్రం. వాడట 2 సంవత్సరాలు కాపు కాశాడంట. మళ్ళీ ఏ రాత్రి అయినా కవర్ వస్తుంది, బ్రదర్ని రమ్మానండి అని జపన్యా గారి వద్ద నుండి. అప్పుడు ఒక రేంజ్లో వాడికి క్లాస్ ఇచ్చి స్థలం ఇద్దాం అనుకున్నాడంట. యేసుప్రభు అలాంటి పనికి మనలోడితో సంబంధం లేకుండా స్థలం ఇచ్చేసాడు, గుడి ఇచ్చేసాడు, ఇల్లు ఇచ్చేసాడు, ఆడ అలా రోడ్డు మీద చూసుకుంటూ తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. వాడికి అదే పనిష్మెంటు.
వాడు అలా ఉంటుండగా మనల్ని దేవుడు హెచ్చించడమే శత్రువెదుటి భోజనం పెట్టడం. ప్రభు నామానికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ దిన వృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయములో 25వ వచనం చదువుతారా అండి. ఇంకా చదవలేదా? అయ్యో బాబోయ్, ఏమిటండి ఇష్టమైనంత మటుకు తీసుకున్నది? బంగారమట. చేతులు తీసి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించదలసిన కీలకమైన పాయింట్ ఏంటంటే, యెహోషాపాతు నాయకత్వంలో ఇజ్రాయేలులకు యూదా వారికి యుద్ధం వచ్చింది. యుద్ధము యెహోవాదే, ఆయనను మీరు యుద్ధ సన్నద్ధులై వెళ్ళండి అన్నాడు. ఆ యుద్ధం ఆయన చేసినప్పుడు మనం ఇంకెందుకు అని కొంతమంది మానేశారు. ఆయుధములు లేక పాటలు పాడుతూ వెళ్ళమన్నాడు. అమ్మబోయ్, యుద్ధానికి ఆయుధం లేకుండా అటువంటి బాపతకు నేను రాను, రిస్క్ తీసుకోలేను. కొంతమంది మారేశారు, కొంతమందే వెళ్ళారు. అయితే వీళ్ళు యుద్ధములకు వెళ్ళాక అవతల శత్రువు యువతల వీరు ఉన్నారు. రెడీ, 1, 2, 3 స్టార్ట్ అలాగే ఎవరు బాణాలు తీశారు, బాంబులు తీశారు. వీళ్ళేమో నువ్వు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టారంట. ఇటు పాట పాడతారేటి, కమాన్ ఫైర్ అనగానే వీళ్ళు పాట ఎత్తుకుంటారేంటయ్యా? కంజర్లు ఏమిటి, డ్రమ్ములు ఏమిటి, చప్పట్లు ఏమిటి, ఈ స్తోత్రాలు ఏమిటి, ఏసు నామం ఏమిటి, ఏసు రక్తం ఏంటి అంటే, వీళ్ళు పాట పాడుకున్న తర్వాత యుద్ధం మొదలెడతారు అనుకున్నారేమో పాపాలు. ఇంకా సర్దుకోవాలా? అసలు వీళ్ళ యుద్ధం ఇదేనన్న సంగతి వాళ్ళకి తెలియట్లా. ఆయుధాలేవి? ఏసు రక్తమే జయం. అదొక ఆయుధం. ఏసునామం ఆయుధం, పాట ఆయుధం, స్తోత్రం ఆయుధం, హల్లెలూయ ఆయుధం కదా. వీళ్ళ ఆయుధాలేవే? స్తుతులు, స్తోత్రాలు, హల్లెలూయలు, పాటలు. పాడుటకును స్తుతించుటకును పాడాలి. పాడాక స్తుతించగలగాలి. కొంతమంది పాడతమే వచ్చు, పాట అయిపోయి సైలెంట్, ఏముండదు మొక్క. కాసేపు స్తుతించమంటే అడిగి స్తోత్రం 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 తప్పితే స్తుతికి నోటికి ఒక మాట రాదు వాడికి. పాటలు పాడువారులారా, దానితో సమానంగా ప్రభువుని స్తుతించటం నీ నోటి మాటలతో నీకు రావాలి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా వారి మీద మాటి గండ్రం పెడితే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారంట. స్తోత్రం చెప్పండి. మనం మర్చిపోకూడదు, కానీ ఆ చిత్రం మనం చూడాలి. అందుకే యుద్ధానికి వెళ్ళాలి. స్తోత్రం. ఆయన చేసే స్టైల్ వేరుగా ఉంటది. వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారటండి. ఎంత బాగా చచ్చిపోయారంటే 24 వచ్చిన ఒక కాపరుల దుర్గము దగ్గరకు వచ్చేసరికి వారందరూ శవములై నేలను పడిరి, ఒక్కడైనను తప్పించుకొనలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు గట్టిగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఎంత భీకర యుద్ధము చేసి గెలిచిన దేశములోనైనా కొంతమంది అయినా చనిపోతారు కదండి. కానీ ఇప్పుడు యోధా వాళ్ళు ఎవరైనా చనిపోయారా? కనీసం చెమట కూడా పట్టలేదు ఎవరికి. కానీ అవతలోడు అందరు చచ్చిపోయారు. యెహోవా యుద్ధం చేస్తే అలా ఉంటుందండి. మరి అయినా మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? పాటలు పాడతా కదా పిచ్చి వాళ్ళు, ఇంకా మ్యాటర్ తెలియదా? 25 వచనంకి వచ్చేప్పటికి వారందరూ శవముల నేలపడి ఉండరు. వారట విస్తారమైన వెండి బంగారు నగలతో అన్ని పెట్టుకుని వచ్చారు యుద్ధానికి. అందరూ అలా చూస్తారు. యెహోషాపాతు ఏమిట్రా చూస్తున్నారు? ఎవడు ఒలుచుకోనగలిగినంత బంగారం ఒలుసి వేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇక ఇప్పుడు సాటైన అసలు యుద్ధం ఒకటికి. ఇక సంచులు తెచ్చుకున్నారు, గోను సంచులు, బంగారం నింపుతున్నాడు. 3 రోజులు పోగేశారటండి బంగారం. ఎన్ని రోజులండి? ఒక్కొక్కడు తాను మోసుకొని పోగలిగినంత మట్టుకు అన్నాడు. అంటే ఇంకా వదిలేశారు జనం. ఇక్కడ వల్లకాట్లా అబ్బాయి వదిలే అంటే తెన్నేస్తున్నారు. ఏంటది చిన్న మొక్క తొరికితే చేతికి తగిలించుకుని ఫీల్ అయిపోతున్నాడు ఒకటి. ఇవాళ ఎక్కడో ముక్కుకు పెట్టి, జెబుకు పెట్టి, ఏలికి తగిలించుకొని ఎంత ఫీల్ అయిపోతుంటారో నిజంగా. ఎంత మొక్క దొరికితే దేవుని బిడ్డలు తన్నేస్తున్నారు కాలుతా. ఇక వద్దులే బంగారం బస్తాలు భుజాన్ని వేసుకొని వచ్చేస్తున్నారు ఇంటికి. అయితే యుద్ధానికి అందరూ వచ్చారా? అందరూ వచ్చారా? ఉండిపోయారు కొంతమంది. ఉండిపోయిన పొద్దున ఎప్పుడు మామూలుగా కూలి పనికి బయలుదేరారు. రా అనయా, పనికి వస్తావా? నేను రాను. మరి పనికి రాకుండా ఎలా బతుకుతావాలా? మాకు బంగారం ఉందా? స్తోత్రం. ఇప్పుడు కూలి పనికి వెళ్ళాలా? వీడు ఉద్యోగం చేయాలా? మళ్ళీ నెల జీతం కావాలా? ఎంత ముక్క అమ్మితే నెలంతా రేషన్ వచ్చేస్తుంది. ఏసు రక్తమే జయం. అలాంటిది బస్తాలకు దీంట్లో ఉంది.
యెహోవా యుద్ధము చేయువారు ఐశ్వర్యవంతులగుతారు. గట్టిగా చప్పట్లు కొడదే మహిమపడదాం. ఆమేన్. యుద్ధము యెహోవాదే, విజయం మనదే, ఐశ్వర్యము కూడా మనదే. దావీదు యెహోవా యుద్ధం చేశాడు, శాశ్వతమైన సంతానం. యోధావారు యెహోవా యుద్ధాలు చేశారు, ఐశ్వర్యవంతులయ్యారు. సౌలు స్వంత యుద్ధం చేశాడు, తాను తన కుటుంబం కూడా నాశనమైపోయింది. ప్రియ తల్లి, చెల్లి, సహోదరి, సహోదరుడా, ఎప్పుడు నీ సొంత పోరాటమేనా? 40 రోజులు ఉపవాసం ఉన్నానంటావు, అది కూడా నీ సొంత పోరాటమే. ఆత్మల కోసం కాదు, ఒకవేళ ఆర్థిక విషయాల కోసమేమో, సంపద కోసమేమో, ఉద్యోగం కోసమేమో, పెళ్లి కోసమేమో, బిడ్డల పెళ్లి కోసమేమో ఉపవాస ప్రార్థనలు చేసి అసాధ్యముగా మారిన కార్యములను సాధ్యం చేసుకున్నట్టు తప్పు కాదు, అది సరైన విధానమే. కానీ దేవుని రాజ్యములో నీకు ఘనత కలుగు పని అయితే అది కాదు, అది నీ వ్యక్తిగత విషయం. అడిగావు, పొందుకున్నావు, హోగే బాస్. తెరలియ కలిశంగా నాకు చిల్లాం శుభు, ఏమీ ఉండదు, వచ్చిపోతమే. కనుక దేవుని బిడ్డలారా, యెహోవా యుద్ధాలు మనం చేయాలి. చివరిగా యుద్ధం ఎందుకు చేయాలో ఒక వచనం చెప్పి నేను ముందుకెళ్తాను. పిల్లలు, పేటర్ గ్రంథము 2:11 ప్రకటన 2:11 ఎవరు చదవరా? అబ్బా, అది ఫిలదెల్ఫియా సంఘం. అది నేను స్మరణలో ఉన్నాను ఇంకా. వింటున్నావమ్మా, చెప్పండి. అది పాయింట్, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియో పొందడు. రెండవ మరణం అంటే ఏమిటి? ప్రకటన 22:8 ఎవడో విచిత్రంగా చూస్తారా ముఖం, ఇంకా 5 రోజులుగా చూస్తున్నారు. ప్రకటన 21:8 చదవాలి ఎంతసేప. అది అగ్నిగంధకములతో మండు గుండములో వేయబడుదురు, ఇదే రెండవ మరణం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే రెండవ మరణం అంటే ఏమిటండి? అగ్ని గంధకములతో మండు గుండం అనబడుతున్న నరకమే నాయన. అర్థమవుతుందా? నరకమనున్నది నిరతమునయ్యో, ఆ ఘోర నరకమునందు పాపులెంతో బాధపడుదురయ్యో. నేను చెప్పు సువార్త ఏమనగా, పాపులే కాదు నాయన, యెహోవా యుద్ధమును చేయువారు కూడా అందులోనే పాలు పొందుదురయ్యో. ఇంతే సంగతులు చిత్తగించవలను. దేవునికి స్తోత్రం. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హానియు. రెండవ మరణం అంటే ఏంటి? నరకం. అగ్ని గంధకలతో అంటే గుండం. ఇప్పుడు ఎవరికి దాని వల్ల ప్రమాదం లేదు? జయించిన వాడికి. అసలు జయించాలంటే యుద్ధం చేయాలి, యుద్ధం చేయాలంటే సైనికుడు అవ్వాలి, సైనికుడు అవ్వాలంటే వయసు రావాలి, ఎక్కడందరి బతికివ్వాలా. పరిణతి చెందకపోతే, అర్హతలు రాకపోతే, ఎవరు అమృతన పలకపోతే సైనికుడు అవ్వవు, సైనికుడు కాకపోతే యుద్ధం చెయ్యవు, యుద్ధం చెయ్యకపోతే జయించవు, జయించకపోతే రెండవ మరణం అనబడుతున్న నరకములను నీకు ప్రమాదం ఇంకా పొంచి ఉన్నది. యేసు ప్రభుని నమ్ముకున్నాను, చర్చికి వెళుతున్నాను, నరకములో బెర్తు గ్యారంటీ అయిపోయింది, ఎప్పుడు ఎక్కడ ఎందుకు మరణించినా మరుక్షణం పరలోక రాజులు పక్కన కుర్చీ ఉంటుందని కలలు గనమాకు. యుద్ధములు చేయాలి, భీకరముకు పోరాటము చేయాలి. జయించు వాడికి మాత్రమే నరకముల ఎలాంటి ప్రమాదము లేదు. ఎవరు నరకమును తప్పించుకొని కోరుతురో వారు జయించాలి. జయించగోరితే యుద్ధం చేయాలి, యుద్ధం చేయగోరితే సైనికుడు అవ్వాలి, సైనికుడు అవ్వాలంటే ఈ సకల అర్హతలను సంపాదించాలి. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయి నీవు. ఏది తగలే ఉండవు సారి.
క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయి నీవు కదలిరా పాడో కదలిరా ఓయి నీవు కదలిరా కదలిరా ఓయి నీవు కదలిరా కదలిరా ఓయి నీవు కదలిరా క్రైస్తవుడా సైనికుడా ఆమేన్ బలవంతుడా అందరూ చప్పట్లు కొడదాం దేశంలో విదేశంలో గ్రామంలో అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో క్రైస్తవుడా సైనికుడా పాడండి బలవంతుడా పరిశుద్ధుడా కదలిరా ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా కదలిరా ఓయ్ నీవు కదలిరా హల్లెలూయా 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 కదలిరా ఓయ్ నీవు కదలిరా అని అనగానే ఆశ్చర్యకరంగా కొంతమంది యవన బిడ్డలు కొనిపోబడ్డారు. ఈ మర్మము గొప్పది. కైసే జవాన్ లడికేలో గేరేతు యుద్ధము చేసి తీరాల్సిందే, చేయకపోతే జయ జీవితం లేదు. జయ జీవితం లేకపోతే నరకం తప్పే ఛాన్సే లేదు. ఇక కాబట్టి నరకం తప్పాలనే మనం ప్రభువు నమ్ముకున్నాం. ప్రభువు నమ్ముకుంటే సరిపోదు, ఆ ప్రభువు యొక్క సైన్యములో చేరాలి, యుద్ధము చేయాలి, జయ జీవితం సంపాదించాలి. కనుక యెహోవా సైన్యములో ఒకటిగా ఒకడిగా చేరుట ఖచ్చితమైన అవసరముగా ఉన్నందున మనమందరము అవశ్యముగా సైనికులముగా చేరవలసినదే, మారవలసినదే. అట్లయినా మంచి సేవకునిగా సైనికునిగా ఉండుట ఎలాగూ అనే అంశమును అర్హతలు చెప్పాను కదండి. ఇప్పటిదాకా రావాలంటే వచ్చావు, మొత్తానికి చేర్చుకున్నాడు. ఇప్పుడు సరైన సైనికుడిగా, మంచి సైనికుడిగా ఉండాలంటే నువ్వేమేమి చేయాలి? త్వర త్వరగా నీకు ఏకరువు పెడతాను. చక్కగా భోజన సమయానికి అల్లా ముగిసేలాగా త్వర త్వరగా శ్రద్ధగా నా మాటలు వినండి. మొట్టమొదటి చదివామే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము. మనం 3వ వచనం చదివాం కదూ. ఆ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమలు అనుభవించు. అందరము స్తోత్రములు చెబుదాం. అందరు చెప్పండి మంచిగా, క్రీస్తు యేసు యొక్క చెప్పండి మంచి సైనికుడు. కనుక సైనికులలో ఏదో ఒక సైనికుడిగా కాదు, ఎలాంటి సైనికుడిగా ఉండాలి? యెహోషువా సైన్యములో ఒక చెడ్డ సైనికుడు ఉన్నాడు, అతగాని పేరు ఆకాను. వాడు సైనికుడు కాదా చెప్పండి? పట్టణములు స్వాధీనపరుచుకున్నటువంటి భీకరమైన యుద్ధము జరిపిన విజయవంతము యెహోషువా టీములో వాడొక దమ్మున్న సైనికుడే. అంతకుముందు పట్టణాలు గెలుచుకోవడం వీడి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. అయితే బుద్ధిహీనుడు చిన్న పొరపాటు చేసి నష్టపోయాడు. వాడేమి ఈజీగా తీసుకోవాల్సిన వాడేం కాదు. భీకరముగా బల ప్రభావ యుద్ధములు చేసిన యెహోషువా జయశాలి బృందములో తాను కీలక వ్యక్తి. అట్లాంటి వాడు చిన్న పొరపాటుతో పోయాడు. అందుచేత దేవుని బిడ్డలారా, మంచి సైనికుడిగా ఉండటం ఎంతో అవసరం. యోహాను సువార్త 15లో కూడా ఫలములు కాదు మంచి ఫలములు అంటూ మాట్లాడడం, మత్తయి 7లో కూడా ఏదో ఫలం కాదు మంచి ఫలం అని చెప్పడం మనకు గుర్తుండాలి. అందుచేత నువ్వు మంచి సైనికుడిగా ఉండాలని ఆశ నీకుందా? అలాంటి వారు మీ చేయి చూపెట్టండి.
మంచి సైనికుడిగా. ఏదో తూతు మంత్రం తిమ్మకాయ మంత్రం అంటే భక్తులకు వచ్చి పారిపోయే తాలు రకం కాదు, దేవునికి స్తోత్రం కలుగునిగా. అయితే ఎవడైనా క్రీస్తు యేసునకు మంచి సైనికుడిగా ఉండగోరితే వాడి ఫస్ట్ రిక్వైర్మెంట్ చెప్పాడు అక్కడ, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడిగా ఉన్నట్లు నాతో కూడా. ఆ మాట అందరు చెప్పండి, ఆ మాట ఎవరు చెప్తున్నారు? ఆ మాట యేసుక్రీస్తు చెప్తున్నాడా? పౌలు చెప్తున్నాడు. ఎవరికి చెబుతున్నాడు? తిమోతికి చెబుతున్నాడు. తిమోతి ఎవరు? పౌలు దగ్గర తయారైనటువంటి అనుచరుడు, శిష్యుడు, పరిచారకుడు, ఆత్మీయ కుమారుడు. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ మాట తిమోతికి చెప్పే కాలానికి అతడు ఇంకా పౌలు ఇంటిలో లేడు. అతడు ఆల్రెడీ ఒక సంఘాన్ని కాపరగా వెళ్ళిపోయాడు. పాయింట్ పట్టుకో. పాదిరిలో ఎంతమంది పాదిరులు ఉన్నారు? చేతులు పైకి ఎత్తండి. పాదిరులు సంఘ కాపరులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఓయ్ ఊర్మి తెగులు తెలుగు ఒకటి రెండు మూడు మూడు మంది సగం సగమా? సంపూర్ణంగా సేవకులు. స్తోత్రం చెప్పండి. మీరంతా దైవజనులు కదా. తిమోతి మీలాగే మీరంటూ ఒక సొంత సేవ చేసుకుని, మీకు సంఘం ఉంది, మీకు భారం ఉంది, మీకు విశ్వాసం ఉన్నారు, మీరు ఆత్మీయ తండ్రి, మీరు అనేక మంది కన్నారు. ఇవి ఒక రేంజ్ లోకి వచ్చాక తిమోతికి చెప్పిన మాట ఇది. ఇంకా శిష్యుడిగా ట్రైనింగ్ అవుతున్నప్పుడు కాదు సుమా. ఆ మాట సీరియస్ గా పట్టుకోవాలి మీరు. ఆ లేదయ్య గారు, మేము ఇంకా తరఫీదులో లేవు, మేము బయటకు వెళ్ళిపోయాం, సేవకి వెళ్ళిపోయాం, మాకంటూ ఇండివిజువల్ ఒక భారం ఉంది, బాధ్యత ఉంది, మేము కొన్ని సంఘాలు నడిపిస్తున్నాం, ఇది మాకు వర్తించదు అనుకునిచున్న వారులారా, మీకే వర్తించను. ఆల్రెడీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని కొంతమంది ఇంకొకటికి మెరుగు పెడతారు. అయినా అసలు మాకు మా ఆత్మీయ తండ్రి కాదు, మాకు బాప్తిస్మ ఇచ్చిన వాళ్ళు వేరే. ఆ మాటకు వస్తే తిమోతికి కూడా బాప్తిస్మ ఇచ్చింది పౌలు కాదు. అసలు పౌలు మారు మనసు పొంద క్రితమే తిమోతి మంచి క్రైస్తవుడు. అప్పటికి ఇంకా పౌలు సౌలుగా ఉండి సంఘాన్ని హింస పెడుతున్నాడు, దుర్మార్గుడిగా ఉన్నాడు. అప్పుడు లుస్త్రలో ఒక మంచి దైవజనుడు, ఆత్మీయ కుమారుడిగా తిమోతి ఉన్నాడు. అయితే పౌలు పట్టబడ్డాక పౌలు అక్కడికి స్పీకర్ గా పిలిచారు. ఎక్కడికి? లుస్త్రకి. అప్పుడు మంచి శిష్యుడు తిమోతి అక్కడ ఆ చర్చిలో నమ్మకంగా పరిచయం చేస్తుంటే పౌలు అడిగాడు, అయ్యా దేవుడు నాకు చాలా ఊర్లు తిరిగే భారం ఇచ్చాడయ్యా, ఇలా నమ్మకస్తుంది నాకు కావాలి, నాకు ఎవరైనా అడిగితే ఆ పాస్టర్ గారు ఇలాంటి పరిచారకులు చాలా మంది ఉన్నారు, మీరు నువ్వు తీసుకెళ్ళి పర్లేదని పౌలుకి ఇచ్చేశాడు. అలాగా తిమోతి పౌలు పరిచర్యలోకి వచ్చాడు. పౌలు సువార్త చెప్పి బాప్తిసం ఇచ్చిన వ్యక్తి కాదు తిమోతి. పౌలు రక్షణ పొందకు ముందే రక్షణలో ఉన్న వ్యక్తి తిమోతి, శిష్యుడిగా ఉన్నాడు తిమోతి. హల్లెలూయా. అయితే పూర్తిగా ఇతని ఆధ్యాత్మిక నాయకత్వము కిందికి వచ్చాడు కనుక యుగములకు పూర్వముని మరుగైన దేవుని మర్మమును పౌలు దగ్గర నేర్చుకున్నాడు కనుక, సేవా క్రమాన్ని ఇక్కడ నేర్చుకున్నాడు గనుక, సేవకునిగా మలచబడ్డది ఇక్కడ గనుక, పౌలు ద్వారా కాపరిగా నియామకము చేయబడ్డాడు గనుక, ఇతడు ఇప్పుడు పౌలుకు జవాబుదారీగా పనిచేయాల్సి వస్తుంది. పాస్టర్ అయిపోయాడు, సంఘానికి వెళ్ళిపోయే ఒక లెటర్ రాస్తూ, తిమోతి జాగ్రత్త, ఎవరాన్ని బట్టి ఎవరిని వేలు పెట్టి చూపించకూడదు, జాగ్రత్తగా మాదిరిగా ఉండు. రూల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? పౌల దగ్గర నుంచే. ఇంక అక్కడ లేదు కనెక్షన్. నువ్వు ఎక్కడ బాప్తిసం ముందే వదిలిపెట్టు. సేవకు ఎక్కడ తర్ఫీదు అయ్యావు? ఎవరి దగ్గర నెలకొట్టబడ్డావు? ఎక్కడ పాకమయ్యావు? ఎక్కడ ఒక దైవజనుని రూపు సంతరించుకున్నావు? ఎక్కడ మలచబడ్డావు, నిలబెట్టబడ్డావు? ఆ ఆత్మీయ శిక్షకుడు నాయకుడు ఎవరైతే ఉన్నారో వారికి జవాబుదారీగా ఉండాలి. ఇది అపోస్తలిక విధానము. స్తోత్రం అనండి. ఈ సూత్రం మార్పు రాకూడదు. దీనిలో ఎప్పుడు మీరు ఈజీగా తీసుకోకూడదు. ట్రైనింగ్ అంతా అయిపోయాక బాగా బలపడ్డ ఒక మంచి సరే అయిపోతుందా, అసలు మా ఆత్మీయ తండ్రి వేరే కదా అన్నప్పుడు కొత్తగా నీకు గుర్తు రాకూడదు, దెబ్బలు తింటావు. దట్స్ నాట్ అపోస్టాలిక్ సిస్టమ్. ఆల్రైట్, అపోస్తలిక విధానం కాదు అది. అయితే ఇతని కంటూ ఒక సంఘం వచ్చాక చక్కగా నమ్మకంగా సేవ చేసుకుంటున్న తర్వాత మంచి విజయవంతమైన కాపరిగానే ఫలభరితమైన సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తిమోతి. అతడికి లేఖ రాస్తూ పౌలు అంటాడు, రే నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు, నువ్వు పాదిరి అయిపోయావు, నీకు సంఘం ఉంది,
ఇప్పుడు నువ్వు బోల్డ్ బ్రాంచ్ చర్చలు ఉన్నాయి, బ్రహ్మాండంగా సేవ చేస్తున్నావు అనుకుని నన్ను మర్చిపోయి నీ సేవ నువ్వు చేసుకుంటూ ఉంటే కుదరదో. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా నీవు ఉండాలంటే నాతో కూడా, నాతో కూడా. ఈ నాతో కూడా అన్న పదాన్ని పక్కన పెడితే సేవలో శ్రమ ఎప్పుడూ ఉంటుంది కదండి. సేవలో ఏ ఊర్లు చేసిన శ్రమ ఉండదా? సేవకి ఉండదా? అంటే నీ అంతా నువ్వు సేవలో శ్రమ పట్టడం, కష్టపడటం, ఎన్నో పోరాటాలు ఎదుర్కోవడం ఇవి సాధారణమే, అందులో కొత్త ఏమి కాదు. అయితే దానిపై ఆశీర్వాదం ఉండదు. నీ ఆత్మీయ నాయకునితో, నీ తలపై ఉన్న అపోస్తలునితో కలిసి పోరాడినప్పుడే దానిపై దేవుని దీవెన ఉంటుంది. నచ్చదు జనాలకి ఇది. ఆ ఎంతకాలమే కా ఒకరి పెత్తనం కింద ఉండాలి, చచ్చిన దాకా ఉండాలి. తెంపుకుంటే పారిపోయే బంధం కాదు ఇది, ఆత్మ సంబంధమైన వ్యవహారం. ఏదో ఒక సంవత్సరం కోసం ఇక్కడికి వచ్చానండి, కొంచెం బలపడిన తర్వాత అప్పుడు నా మర్జీ రాజా చెల్లెంగే వెళ్ళు, కానీ ప్రభు నీతో రాడు, ఆయన సన్నిధి నీతో రాదు, ఆయన అభిషేకం నీతో రాదు, ఆయన కార్యాలయంతో ఉండవు. ఒక 30 రోజుల క్లాసుల కోసం వచ్చిన వాళ్ళకి చెప్పట్లేదు ఈ మాట, నేను పరిచర్య నేర్చుకోవడానికి వచ్చిన కోసం చెప్తున్నాను, పరిచారకులుగా మలచబడి సేవకి వెళ్ళిపోయిన వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ 30 రోజులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీ ఆత్మీయ నాయకులు, మీ తండ్రులు ఎవరైతే ఉన్నారో, ఎవరు మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్నారో, బలపరుస్తున్నారో, వారితో కలిసి సేవలో ఉండాలి. దీన్ని ఒక అధికారిక స్టేట్మెంట్ గా తయారు చేయాలంటే అపోస్తలత్వపు స్థాయి కలిగిన ఆత్మీయ నాయకునితో కలిసే సేవలో పోరాడవలెను. రాసుకున్న స్టేట్మెంట్ అట్లాగే, అట్లాగే ఏదో ఒక సేవకుడు కాదండి, కొంచెం బలపరిచినోడు, కొంచెం సహాయం చేసినోడు, కొంచెం మనల్ని ప్రోత్సహించినోడు, అట్లాంటి అందరు కాదు. అపోస్తలత్వపు స్థాయి కలిగి ఈ నోట్స్ మీకు అనేక మందిని సరిగ్గా కూడా మీ చేతిలో వాడబడాలి. ఆమేన్. ఎందుకంటే సేవకులందరూ మంచి క్రమంలో సేవ చేయట్లేదండి, వారి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటున్నారు. ఒకడంటే నాకు పరలోకానికి మధ్యలో అడ్డవాడు లేడు యేసు ప్రభు, ఆయన తర్వాత నేనే, నాకెవడు నెత్తి మీద లేడలేడు, అది గొప్ప అనుకుంటాడు వాడు. కానీ వేరుండ కోరువాడు స్వేచ్ఛానుసారి, వాడు లెస్ సైలెంట్ అనడానికి విరోధి. వాడికి స్వేచ్ఛ కావాలి, ఒక అండర్లో ఉంటే వాడికి ఇష్టం ఉండదు. నాకు పరలోకాన్ని మధ్య ఎవడు ఉండకూడదు, అది తప్పండి, ఉండాలి నాయకుడు. అరే పేతురు యోహాన్ లాంటి వాళ్ళే, అపోస్తలు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, యాకోబు వాళ్ళందరూ, మీరు సమరయ్యకి వెళ్ళమంటే బుద్ధిగా సమరయ్యకి వెళ్ళారు. ఏ వాళ్ళ అభిషేకం ఎలాంటిదండి, వాళ్ళ స్థాయి ఎలాంటిది? ఏం పేతురు యోహాను తక్కువ అంచనా వేద్దామండి? ఆత్మీయ నాయకత్వానికి ఎప్పుడు ఉల్లంఘి ఉండాలి మనం. నేనే కొన్ని వేల మందిని పిల్లలు కన్నాను, అయితే మాత్రం 94 సంవత్సరం ఈ రోజు వరకు నాకు ఒక ఆత్మీయ నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు నా ఆత్మీయ నాయకులు కొన్ని 100 మంది సేవకులు ఉన్నారు, అయినను నా ఆత్మీయ నాయకుడు నేను జవాబుదారని, ఆయన దగ్గర నేను భయపడతాను, ఈ రోజుకి ఆయన దగ్గర చేతులు పట్టి నిలబడతాను. అర్ధరాత్రి ఫోన్ చేసిన వినయ భయభక్తుల వారికి నా లెక్క చెప్తాను, ఎలా చేస్తున్నావు సేవ, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ ప్రార్థన జీవితం ఎలా ఉందంటే నీ లెక్క చెప్పాలి ఆత్మీయ నాయకుడికి. ఆయన కూడా తన ఆత్మీయ నాయకుడికి అంతే భయపడతాడు. ఎవ్రీ లీడర్ మస్ట్ హ్యావ్ ఎ లీడర్. ప్రతి నాయకుడికి ఒక నాయకుడు ఉండి తీరాలి. ప్రభు నామానికి మహిమ కలుగు. ఆమేన్. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి, ఫిలిప్పు సేవ చేసేస్తున్నాడు, అద్భుతాలు చేసేస్తున్నాడు, బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నాడు. యెరూషలేముకి ఫోన్ చేశాడు, సార్ చాలా మంది బాప్తిస్మాలు పొందారు సార్, అంటే నువ్వు ఆగు, అయితే నువ్వు ఆగు, పేతురు యోహానులు వస్తారు, కంగారు పడి కానీ ఎత్తి చేసేసి గోడ చేయి మాకు కుదరకుండాన్నారు. ఫిలిప్ పక్కన ఉంటున్నాడు, పేతురు యోహానులు వచ్చారు. ఫిలిప్ నాపింది వాళ్ళే, పేతురు యోహానులు వాళ్ళే. చివరికి రోడ్డు మీద సౌలును పిలిచింది ఎవరు? అపొస్తలులా. దేవుడు పిలిచాడు. పని అప్పగించింది ఎవరు? దేవుడు. పిలుపునిచ్చింది దేవుడు. ఎక్కడ సేవ చేయాలో చెప్పింది దేవుడు. అయినా అపోస్తలులు పంపించే వరకు సంవత్సరాల కొద్ది చర్చిలో మౌనంగా కూర్చొని ఉన్నాడు పౌలు. అవునా కదా? మీరేంటయ్యా పంపేది నన్ను, నన్ను దేవుడు పిలిచాడు, రొట్టె మీద దేవుడు నాతో మాట్లాడాడు, అన్ని జనులకు అపోస్తలుగా నియమించింది దేవుడు, నేను వెళ్ళిపోతాను సేవకి అనలేదు. పిలిచిన దేవుడే, పంపించే వరకు వెయిట్ చేయాలి. నీకు పిలుపు ఉంది కరెక్టే, కానీ పంపే వరకు అపోస్తల దగ్గర, పెద్దల దగ్గర ఉండాలి. పెద్దలు హస్తాన్ని క్షేపణ చేయగా, అనగా
హస్తాన్ని క్షేపణ చేయాల్సినాడు. ఎవరు పడితే వాడు కాదు, అపోస్తలత్వపు స్థాయిలో ఉన్న పెద్దలు మాత్రమే. బైబిల్లో కన్ఫ్యూజన్ ఉందంటారా? లేదు, వ్యక్తుల్లో ఉంది కన్ఫ్యూజన్. బైబిల్ ఎప్పుడు తేటగా చెప్పింది విషయాన్ని. అయోమయంలో బైబిల్ ఎప్పుడు మనుషులను పెట్టలా, చాలా తేటగా మాట్లాడింది. కనుక ఈ సేవకు మూల సిద్ధాంతాలు అండి ఇవి. వీటితో మనం రాజీపడకూడదు. నాతో కూడా శ్రమను అనుభవించు. సేవలో నీ కష్టం, సేవలో నీ పోరాటం, సేవలో నీ ప్రయాస, నీ అపోస్తలత్వపు నాయకునితో కలిసి ఉండాలి. వేరుగా ఉండకూడదు, వేరుగా ఉండకూడదు. రెక్కలు వచ్చినట్టు ఎగిరిపోతే మనకి పక్షులకు తేడా ఏంటి? లోకపు యవనస్తులకి మనకి తేడా ఏంటి? మన ప్రతిష్ట అదేనా? మన సమర్పణ అదేనా? మన విధేయత అదేనా? మనం నిబంధన చేసింది అదేనా? నిబంధన కలిగిన వ్యక్తులమైతే అలాగూ చేయలేం, అలాగూ ఉండలేం. ఎన్నో వందల మంది నా చేతుల్లో సేవకు తయారై బయటికి వెళ్ళారు. అందులో కొంతమంది మాత్రమే నాతో కలిసి పోరాడుతున్నారు. ఇప్పుడు అందరూ వారి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు మేము స్వేచ్ఛగా వ్యక్తి మీద లేడు అనుకుంటున్నారు, కానీ దీవెన కూడా లేదని తెలియదు వాళ్ళకి. వాళ్ళ ప్రయాసకు అర్థం ఉండదండి, వాళ్ళ పోరాటానికి విలువ ఉండదు. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అన్నాడు యేసు ప్రభు స్వయంగా. మత్తయి 10 అనుకుంటాను ఆ మాట, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అంటాడు. ఎంత ఖరీదైన మాట అండి అది. ఏమండి, గుండెల్లో పొడిచే మాట. భయపడ్డాం మేము ఆ మాటలకి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా నా మాటలు వినండి. ఎప్పుడు కూడా అపోస్తలత్వపు స్థాయి కలిగిన నాయకులతో కలిసి పోరాడాలి. ఆమేన్. నా చేతులు జోడిస్తా మీ కొరకు ప్రియులారా. నాయకత్వాన్ని దాటి వెళ్ళి నిష్ఫలమైన సేవ చేయొద్దు. దానిపై దీవెన ఉండదండి. అర్పణ అర్పించడం గొప్ప కాదు, దానిపై అంగీకారం రావటం గొప్ప. ఎందుకు అంగీకారం లేనప్పుడు నీ అర్పణ వ్యర్థమైపోతావు. అందుకని అపోస్తలత్వపు స్థాయి కలిగిన దైవజనునితో నీవు శ్రమపడాలి. మొదటి పాయింట్, నాయకునితో కలిసి ఉండాలి. మంచి సైనికుడి యొక్క మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? హల్లెలూయా. అపోస్తలత్వపు స్థాయికి వెళ్ళిన దైవజనుని నాయకుణ్ణి వెంబడించాలి. ఇప్పుడు మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తాను, సేవలో మంచి విజయవంత రహస్యం చెప్పనా? ఇది అంత సులువుగా ఆశ్యమాసిగా చెప్పేది కాదు. లక్షల రూపాయలు ఇచ్చినా చెప్పగలిగేది కాదు. ఇది ఒక ఆత్మీయమే విషయం. డబ్బుతో దాన్ని కొలవలేం. దేవునికి స్తోత్రం కలిగిన గాని ఎవరైతే నిజంగా పవిత్ర హృదయంతో వారిని స్వీకరించగలుగుతారో వారి కోసం ఈ మాట నేను చెప్తున్నాను. మీరు అలా రాసుకోండి. 2 రాజుల గ్రంథంలో 2:9-10 తర్వాత ఇప్పుడు చదివినా పర్లేదు. ఎవరైనా చూస్తారు 2 రాజుల గ్రంథం 2 బహుశా 9 అనుకుంటున్నాను. ఎలీషాకి ఏలియా తిరిగి జవాబిస్తాడే. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ ఇద్దరు నుండి తీయబడక మునుపు, అదే అదే వచనం, నీ కొరకు నేనేమి చేయకూరుదునో శభాష దానిని అడుగుమని చెప్పగా, రైట్ ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 నా మీదకి వచ్చినట్లు దయచేయమని. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యుద్ధ నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవడం. ఓ హల్లెలూయా. చతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెబుదాం. దేవుని బిడ్డలారా, ఇలాంటి మాటలు వింటున్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ నేను ప్రశాంతంగా కూర్చోలేను ప్రియులారా. కుండెలు మండిపోతా ఉంటాయి. ఎలీషా ఏలి అని అడుగుతున్నాడు. అయ్యా, నీ మీదున్న ఆత్మల అభిషేకం 2 నాకు కావాలయ్యా. ఐ వాంట్ 2 ఆఫ్ ఎనాయింటింగ్, 2 అభిషేకం నాకు కావాలి అని అడిగితే, ఏలియా అగ్నిని సులువుగా తెచ్చినవాడు కదా, ఆకాశాలను కంట్రోల్ చేసినవాడు కదా, అతడు అంటాడు, అమ్మో నీవడిగినది కష్టతరముగా ఉన్నది. ఏలియా నోటి వెంట అలాంటి మాట రావడమా? ఏలియా నోటికి ఆ మాట రావడమా? ఆకాశములను ప్రకృతిని శాసించగలిగిన దేశాలి అంటాడు, అరే నువ్వు అడిగింది చాలా కష్టం, కానీ ఒక్క ఛాన్స్ ఉందిరా, అదేంటంటే నేను నీ మధ్య నుండి ఆకాశమునకు కొనిపోబడుచున్నప్పుడు
నీవు చూడగలిగిన ఎడల, నీకు కనిపించిన ఎడల అది నీకు వస్తుంది, కనబడకపోతే రాదు. అంటే ఒక ఆత్మీయ నాయకును, ఒక ఆత్మీయ గురువు గారు ఏమండి, వారి మీద ఉన్న అభిషేకం రెండింతలుగా మన మీదకి వచ్చి మరింత ఫలభరితమైన సేవ మనం చేయాలి అంటే, దేవుని బిడ్డలారా ఒక్క మాట చెప్పనా మీకు, ఆ దైవజనుణ్ణి దేవుని అగ్ని, దేవుని ఆత్మ ఎలాగ కొనిపోవుచున్నదో చూడగలిగే కన్ను నీకుండాలి. నేను చెప్పేది మరణం గురించి కాదు. ఒక దైవజనుడు ఆత్మలో కొనిపోబడే తీరు నీకు తెలియాలి. ట్రై టు గెట్ వాట్ ఐఎమ్ సేయింగ్, ట్రై టు క్యాచ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. దైవజనుడు ఆత్మలో కొనిపోబడుతున్న, ఆత్మలో సంచరించుచున్న, ఆత్మలో విహరించుచున్న, అగ్నిలో కొనిపోబడుచున్న దృశ్యములను విధానమును చూడగలిగే నేత్రము నీకుంటే, అంత దగ్గరగా నువ్వు ఆయన అబ్జర్వ్ చేయగలిగితే, అంత క్లోజ్గా నువ్వు ఆయనతో ఉంటే, ఎందుకంటే అగ్ని రథాలు గుర్రాలు ఎప్పుడు వస్తాయో తెలుసుద్దా ముందు, ఏమండి వచ్చినప్పుడు ప్రచారం జరుగుద్దా అంటే, ఎప్పుడు దేవుని బలమైన అభిషేకం ఆయన మీదకి వస్తుందో, ఎప్పుడు ఆ దైవజనుడు సడన్ గా అగ్నిలోకి కొనిపోబడుతున్నాడో, ఎప్పుడు ఆత్మలో అతడు సంచరిస్తున్నాడో, దైవజనుడు ఆత్మలో సంచరించు విధమును స్పిరిట్లో అతను ఎలా మూవ్ అవుతున్నాడు, అనాయంతికులు ఎట్లా మూవ్ అవుతున్నాడు, దైవజనుని ఆత్మ యొక్క కదలికలను గుర్తుపట్టగలినంత దగ్గరగా దైవం వెంబడించాలి. అంత క్లోజ్గా అంటిపెట్టుకుని ఎవడు నాయకునితో ఉంటాడో, దేవుని ఆత్మ తను సంధించడం, అగ్ని అతని మీదకి రావడం, అగ్ని అతని మీదకి వచ్చినప్పుడు అతని ఆత్మలో ఎలా కొనిపోబడుతున్నాడు, ఈ తీరులన్నీ నాయకునికి దగ్గరగా ఉండి ఎవడు సమీపంగా పరిశీలన చేస్తాడో, అలాంటి వాడి మీదకి అతని మీదకు ఉన్న అభిషేకానికి రెండింతలు వచ్చి పడిపోతాయి. ఏలి 7 అద్భుతాలు చేస్తే వాడు 14 అద్భుతాలు చేస్తాడు. ఏలియా ఒంటరిగా సేవ చేస్తే వీడు మొదటి రోజు నుంచి శిష్యుల్ని కలిగి సేవ చేస్తాడు, మొదటి రోజు నుంచి ట్రైనింగ్ ఇచ్చేస్తాడు శిష్యుల్ని. ఎవరు పెట్టారా, నా హృదయం లోపల నుంచి మీ గుండెల్లోకి దూసుకొచ్చినటువంటి ఈ ప్రత్యక్షత మీద మీరు మనస్సు పెడితే, ఈనాడు మీ ఆత్మీయ నాయకుడికి మించిన సేవ మీరు చేయగలుగుతారు. ఈ మాట చెప్తంలో నాకు సంతోషం కన్నా భయం ఎక్కువగా ఉంది, ఈ మాట చెప్తంలో నాకు ధైర్యం కన్నా ఆందోళన ఎక్కువగా ఉంది. దైవజనులు మించిపోవాలి, దాటిపోవాలి అనే ఒక శరీర సంబంధమైన తృష్ణగా దండకూడదు, అది అంతరంగ పురుషుని ఆవేదనగా ఉండాలి. ఎందుకు దైవజనుల కన్నా రెట్టింపు సేవ చేయాలని ఆశపడుతున్నామంటే, రాబోయే దినాల్లో ఇప్పటికంటే ప్రమాదకరం కనుక, శత్రువులు ఇప్పటికంటే ఎక్కువ కనుక, జనాభా ఇంకా పెరుగుతారు కనుక, శోధన ఇంకా పెరుగుద్దు కనుక, అవసరత ఇంకా పెరుగుద్దు కనుక, అంతిమ అబద్ధ క్రీస్తు ఇంకా పేటరేగిపోతాడు కనుక, ఇప్పుడున్న అభిషేకం ఇప్పుడున్న వరంలో సరిపోవు. రెండింతల సేవ జరగాలి, రెండింతల కార్యాలు జరగాలి, రెండింతల అభిషేకము కలిగిన వాడు కావాలి. అతడు మాట్లాడితే మృతులు లేచిపోవాలి, అతని ఎముకలలో ఎవడు ఆర్పలేని అగ్ని బగబగ మండుతూ ఉండాలి. ఎలీషా చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా అతని ఎముకలు తగిలితే అతని మాంసము కృషించిపోయింది, కానీ చచ్చిపోయిన వాడు ఒకడు బతికాడు. చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఎముకలలో సజీవంగా మండుతున్న దేవుని అగ్ని ఈరోజు బ్రతుకుండగాని ఎముకలు రా. బెన్సన్ ఇడహోస్ అనే వ్యక్తిని గురించి మీరందరూ విని ఉంటారు, చదువు ఉంటారు. ఆ వ్యక్తి అమెరికా దేశంలో 4 సంవత్సరాలు మాత్రమే ట్రైనింగ్ చేశాడట. ఆ 4 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ లో అతడు ఏ రాత్రి సరిగా పడుకోలేదంట. క్లాసులు అయిపోగానే వెళ్ళి లార్డ్ సేవ్ ఆఫ్రికా, ఆఫ్రికా ఖండమును రక్షించని ఏడుస్తూ ఉండేవాడంట. 4 సంవత్సరాలు అయిపోయింది, విమానం ఎక్కాడు, ఆఫ్రికా దేశంలో దిగాడు. అతను 4 సంవత్సరాల ఫీజులు భరించిన సంఘ పెద్దలందరూ కూడా 15 మంది విమానాశ్రయంలోకి వచ్చి అతనికి
వెల్కమ్ చేయడానికి, హలో వెల్కమ్ బెన్సన్, వెల్కమ్ బెన్సన్ అని అతనికి స్వాగతం చెబుతూ ఉంటే అతడు వినయముతో కన్నీళ్లతో నా దేశంలో అడుగు పెట్టాను, దేవా ఈ దేశాన్ని రక్షించాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 15 మంది ఒకరి తర్వాత ఒకరు విమానాశ్రయంలో అతనికి షేక్ హ్యాండ్ ఇస్తే అతని చెయ్యి తగలగానే కరెంటు షాక్ కొట్టినట్టుగా కింద పడి ఆ 15 మంది కింద పడి కాలు చేతులు నురుగులు కక్కుకున్నంతగా కొట్టుకుంటూ అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారంట. అతని చేతికి తగిలిన వారందరూ కూడా కింద పడిపోయి అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారు. విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది వచ్చారు, ఏం జరిగిందని టెన్షన్ పడుతున్నారు, చుట్టూ మీడియా కవర్ చేస్తూ ఉంది, ఇతను మాత్రం మౌనంగా కన్నీరు గారుస్తున్నాడు. అతనికి టచ్ అయినట్టుగానే ఆత్మతో నింపబడుతున్నారు. అతనిలో ఒక అగ్ని బయలుదేరింది. ఏలీషా అయితే చనిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత కూడా అతని ఎముకలు తాకితే చచ్చిన వాళ్ళు బతుకుతున్నారు. మన సంఘాల్లో ఆత్మీయ మృతులు ఎంతమంది లేరు, మన సంఘాల్లో ఎంతమంది పేరుకు బ్రతుకుతున్నారు. క్రియలు లేని వారే మృతులు అనుకోవద్దు. సార్థీ సంఘానికి ప్రభువు చెప్పాడు, నీ క్రియలు ఉన్నాయి కానీ అవి నా దేవుని ఎదుట సంపూర్ణము కాలేవు కాబట్టి నువ్వు మృతుడివే అన్నాడు. క్రియలు ఉన్నాయి మన బిడ్డలకు, కానీ వారి క్రియలు సంపూర్ణమయ్యాయా, వారి క్రియలు సంపూర్ణమయ్యాయా, లేదంటే వాళ్ళు మృతులే కదా. వారిని బ్రతికించగలిగిన అగ్ని నీ ఎముకలలో లేనప్పుడు నీ సేవ బలహీనమైన సేవ కాదా, నీ సేవ మానవ బలముతో చేస్తున్న సేవ కాదా, నీ బలము నీ సేవ మనుష్య ఆలోచనతో ప్లాన్ తో జరిగేది కాదా. ఆ దశను దాటి అగ్ని సహిత సేవ చేయాలి అంటే దైవ జనుడు అపోస్తలుడు ఆత్మీయ నాయకుడు ఏ రీతిగా ఆత్మలో కదులుచున్నాడో, ఆత్మలో కరిపోవచ్చున్నాడో, దైవాత్మతను ఎలాగు సంధిస్తున్నదో, అగ్ని రథములలో గుర్రములలో దేవుని అభిషేకములో దైవ జనుడు కదులుచున్న తీరు చూడగలిగినంత సమీపముగా నాయకుణ్ణి వెంబడించాలి. తల్లకిందులు చేసే వ్యక్తిగా నీవు ఉంటావు, తల్లకిందులు చేయగలుగుతావు, రెట్టింపు అభిషేకాన్ని చూస్తావు, రెట్టింపు ఆత్మలు ఆదివారం నీ దగ్గర ఉంటాయి. నవ్వులాటగా జరిగేది కాదు సేవ ప్రియులారా. నేను పాడగలను, నేను ప్రసంగించగలను, నేను బాగానే నడిపించగలను, ఇదంతా చెత్త, బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఒకటిని 10 రెట్లు చేయటం, ఉన్న 100 మందిని 10 రెట్లు అంటే 10,000 మందిగా 1,000 మందిగా మార్చడం, 1,000 మందిని 10 రెట్లు అంటే 10,000 మందిగా మార్చడం. ఒకటిని 10 చేయడం అన్నది మన బలమునకు సంబంధించినది కాదు, నమ్మకత్వానికి సంబంధించింది. బల సామర్థ్యము కలిగిన దాసుడు అన్నాడు దేవుడు, బల బలమైన దాసుడు అన్నాడు దేవుడు, నమ్మకమైన దాసుడా. బలము కాదది, ఒకటిని 10 చేసేది బలము కాదు, ఒకటిని 10 చేసేది 10 రెట్లు వృద్ధి కలిగించేది, వృద్ధి కలిగేది సంఘము కానీ పరిచర్య కానీ ఆత్మలు కానీ కృపలు కానీ వృద్ధి కలిగించేది. ఎట్టి పరిస్థితులలో మన బలము కాదు, అది నమ్మకత్వం మాత్రమే. నమ్మకస్తుడిగా ఉండగలిగినావా నువ్వు 10 రెట్లు వృద్ధి చేస్తావు సంఘాన్ని, నమ్మకస్తుడిగా ఉన్నావా తలాంతులు 10 రెట్లు పెరుగుతాయి నీలో, నమ్మకస్తుడిగా ఉంటావా ఆర్థిక సామర్థ్యం 10 రెట్లు పెరిగిపోద్ది, నమ్మకస్తుడిగా ఉంటావా 10 రెట్లు నమ్మకమైన పరిచారకుల్ని దగ్గర తయారవుతారు. ఇట్స్ ఆల్ ద ఫెయిత్ఫుల్నెస్, ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ క్యాపబిలిటీ కెపాసిటీ, ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫెయిత్ఫుల్నెస్. ఇది సామర్థ్యమునకు సంబంధించినది కానే కాదు, ఇది నమ్మకత్వానికి సంబంధించింది, నమ్మకంగా వెంబడించినకు సంబంధించింది. దైవజనుడికి దగ్గరగా ఉంటూ సమీపంగా ఉంటూ ఆయన్ని అనుసరించుటతో ఆధారపడి ఉన్న సేవ. ఒక్క మాట చేతులు పైకి ఎత్తి అందరూ అలా చేతుల పైకి తొక్క మాట అలాగే కూర్చొని, ప్రభువా ప్రభువా అపోస్తలత్వపు అభిషేకము కలిగిన నా నాయకునికి సమీపముగా దగ్గరగా ఉంటూ సేవలో నమ్మకమైన అనుచరుడుగా సాగునట్లు నాకు ప్రత్యేకమైన కృప దయచే. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రియులారా, యెహోషువ మోషేను అట్లాగే వెంబడించాడు,
ఎలీషా ఏలియాను అట్లాగే వెంబడించాడు, తిమోతి పౌలును అట్లాగే వెంబడించాడు. నీవు నీ నాయకుని అట్లాగే వెంబడించాలి. అలాగైతే మంచి సైనికుడు అనే దాంట్లో మొదటి అర్హత నీకు వచ్చినట్టు. నాతో కూడా అన్న మాటే మనం చెప్పుకున్నాం. జీసస్ ఆయనతో కూడా అంటే అర్థం ఏంటండి? ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో కలిసి ఉండాలి. ఎలీషా శిష్యులు కొంతకాలం అయ్యాక ఏం జరిగింది? ఈ చోటు మాకు ఇరుకుగా ఉన్నది, మేము వెళ్ళిపోతామన్నారు. దేవుని బిడ్డలారా, ఇరుకుగా ఉన్నా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కొన్నిసార్లు నాయకులతో, సుఖంగా ఉండదు, కష్టం అనిపిస్తుంది ఒక్కోసారి. నేనేం మర్మాలు చెప్పట్లేదు, ఓపెన్గానే మాట్లాడుతున్నాను. నాయకునితో కొన్నిసార్లు మనసు కష్టం అనిపిస్తుంది, ఎందుకు అయ్యగారు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు పాస్ట్ గారు ఇలా చేశారు అనిపిస్తుంది. కొన్నిసార్లు కష్టం ఇరుగ్గా ఉంటుంది, అయినా అక్కడ ఆశీర్వాదం ఉంది. విశాలతను కోరుకొని వెళ్ళిపోయారు, విశాలతను కోరుకొని వెళ్ళిపోయారు. ఏం జరిగింది? ఉన్న గొడ్డలను కూడా కోల్పోయి దిక్కుమాలిన వాడిలాగా ఏడవలసిన పరిస్థితి వచ్చింది. రోషానికి తెంపుకుని వెళ్తామేమో కానీ అక్కడ బ్రతికి భర్త కట్టాలంటే మళ్ళీ ఈ దైవజనుడి ప్రార్థనే అవసరం అవుతుంది. ఎందుకు అపిచ్చి పని? ఆయనతో కలిసి శ్రమను అనుభవించుము అంటున్నాడు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఆ రెఫరెన్స్ నాకు గుర్తులేదు, బహుశది పౌలు అంటాడు, మార్కు ఒక్కడే నాతో ఉన్నాడు, అందరు నన్ను విడిచిపోయిరి అంటాడు. గుర్తుందా మీకు? బోరుమని ఏడుస్తాడు పిల్లరా. ఆ వచనం చదివిన ప్రతిసారి నాకు కూడా చాలా దుఃఖం అనిపిస్తుంది, చాలా బాధ కలుగుద్ది. అమ్మ బాబోయ్, అంత ప్రార్థనాపరుడు, అంత పరిశుద్ధంగా బ్రతికినోడు, అన్ని ప్రత్యక్షతలు కలిగిన వాడే, ఒక ఆడపిల్లలాగా, ఒక బలహీనుడులాగా బోరుమని ఏడిచి అందరు నన్ను విడిచిపోయారు, మార్కు ఒక్కడే నాతో ఉన్నాడు అని పౌలు ఏడుస్తూ ఉన్న ఉదంతం జ్ఞాపకం వచ్చినప్పుడు నేను కూడా చాలా ఏడుస్తాను పిల్లారా. ఆ బాధ అనుభవించిన వాళ్ళకి తెలుసుద్ది, 2001 సంవత్సరంలో నా సంఘములో నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలందరూ కూడా ఒక వ్యక్తి చేసిన కుట్రను బట్టి నా మీద తిరుగుబాటు చేసి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. నేను ఎదురుపడితే ఎంత భయపడేవాళ్ళు, ఎంత ప్రేమించేవాళ్ళు, ఎంత నెత్తిన పెట్టుకుని చూసేవారు. ఒక వ్యక్తిని బట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కొంతమంది నా దగ్గర కనిపించారు, వాళ్ళను చూస్తుంటే కళ్ళు మూసుకుంటే నాకు ఆ వచ్చినవే కనపడతా ఉంది, అందరిని విడిచి వెళ్ళిపోయారు, మార్కు ఒక్కడే నాతో ఉన్నాడని పౌలు భక్తుడు రాసుకున్నట్లు కన్న బిడ్డలు వెళ్ళిపోతే ఎవరిని మనము సువార్త ద్వారా కన్నాము? ఎవరి కొరకు ఏడ్చి వారిని ప్రార్థనా పరులుగా మలిచాము? ఏ శిల ఒక శిల్పముగా మన చేతుల్లో చెక్కబడిందో, ఏ రాయి దేవాలయపు కంబములుగా చెక్కబడిందో, అవన్నీ వెళ్ళిపోతే ఆకాశమే మన మీద విరిగి పడిపోయిందేమో అనిపిస్తుంది. కొన్ని మాసములు నేను రోడ్డు మీదకి రావడానికి కూడా నాకు శక్తి సరిపోలేదు. ఎప్పుడు సూర్యోదయమైందో, ఎప్పుడు సూర్యాస్తమైందో కూడా నాకు తెలియదు. ముఖం గడగలేదు, స్నానం చేయలేదు, నా గదిలో నుంచి కదలలేదు. రోజుల తరబడి ప్రసవ వేదనతో వారిని కన్నాను గనక ఆ బాధ నాకు తెలుసు. దేవుని ప్రజలారా, మీ పైన నాయకుడిగా ఉన్నవాడు దుఃఖంతో పనిచేస్తుంది మీకు నిష్ప్రయోజనం.
ఇక్కడ కూర్చున్న వారి వ్యక్తిగత జీవితాలు కానీ సేవలు కానీ వివరాలు నాకు ఏమీ తెలియదు. ఎందుచేతను దేవుని ఆత్మను ఒత్తిడి చేస్తూ ఉంటే ఈ మాటలు మీతో మనవి చేస్తున్నాను. దయచేసి నాయకుడు దుఃఖపడి బ్రతుకు బ్రతుకు, నాయకుడి దుఃఖాన్ని మనము షేర్ చేసుకునే వాళ్ళంగా ఉండాలి. ఒక ప్రాంతపు భారాన్ని ఒక వ్యక్తి భారాన్ని నీ భుజాన మోపి నాయకుడు సేద తీరినట్లు ఉండాలి. దావీదాను పడుకో మేము కాపలి ఉంటామంటూ దావీదు చుట్టూ నిలబడ్డా యోబాబు వంటి వారు కావాలి. దేవునికి స్తోత్రం. ప్రాణం పోయినా పర్వాలేదంటూ నిలిచిపోయిన ఊరియా వంటి వాడు ఒక్కడైనా ఉండాలి నాయకునికి. ఈ భారతదేశంలో సంఘానికి ఏకైక సమస్య నమ్మకమైన సహకారులు లేరు. ఎవరికి ఏది అప్పగించినా వాడు అందులో మోసం చేయడమే. ఎవరిని నమ్మి ఏది చేతికిచ్చినా అందులో వాడు తన స్వంత తెలివిని ప్రవేశపెట్టడమే జరుగుతుంది. ఈరోజున సేవకులారా, ఎవరు మీ ఆత్మీయ తండ్రి, ఎవరు మీ ఆత్మీయ నాయకుడు నాకు తెలియదు. వారు దుఃఖముతో ఆ పని చేయటం మనకు శాపం. దైవజనుడి కన్నీరు మనకు దీవెనగా ఉండాలి కానీ శాపంగా మారకూడదు, శాపంగా మారకూడదు, శాపంగా మారకూడదు. అయినా ఇంకొక మాట చెప్పనివ్వండి, దేవుని కొరకు భీకరముగా పోరాటములు చేసే దైవజనులు ఎవరూ కూడా తమ చివరి దశలో ఒంటరితనం అనుభవించకూడదని గత 4 సంవత్సరాలుగా ప్రతి రాత్రిని నడుస్తున్నాను. ఎందుకో తెలుసా 450 మంది ప్రవక్తలను ఒంటి చేత్తో చంపినటువంటి ఏలియాకి గ్లాసులు నీళ్ళిచ్చే దిక్కు లేకపోయినే. ఏలియా సేవతో పోల్చుకుంటే తత్సంబంధమైన సమానమైన సేవ ఎవ్వడూ చేయలే ఈ రోజుల్లో. ఈ ప్రపంచంలో ఇప్పుడు రెయినాల్డ్ బాంకే సహా ఎవరైనా ఒక దేశాన్ని ఏసేదేవుడు నొప్పించగలిగారా? కొంతమందినే ఉంటున్నారు కదా ఒప్పుకోలేని వారు. కానీ ఏలియా ఒక జనాంగముని ఏసేదేవుడు నొప్పించాడు. పోనీ సేవలో కార్యాలు జరగకపోతే, సేవలో వాడబడకపోతే సేవలో అద్భుతాలేమి లేకపోతే దైవజనుని వదిలేశారు అంటే అనుకోవచ్చు. ఒక పక్కన ఆకాశాలు ముయ్యబడుతున్నాయి, తెరవబడుతున్నాయి, అగ్ని దిగుతుంది, అయినా ఆ పట్టణంలోనేమో 7,000 మంది ఉన్నారంటే ఇంకా. కానీ ఏలియాతో మోకరించిన వాడు ఒక్కడు కూడా, ఒక గ్లాసు నీళ్ళిచ్చిన వాడు ఒక్కడు కూడా లేడు. అతడు విసిగిపోయేంత మట్టుకు చాలు ప్రభు నా ప్రాణం తీసుకో అన్నాడు. శ్రమకు భయపడా, మరణానికి భయపడా, స్త్రీకు భయపడా, కాదు ఎందుకయ్యా అలాగ అంటున్నావు అంటే ఏలియా అంటాడు, నేను ఒక్కడనే రోషం కలిగి బాధపడుతున్నా, ఎవడో లేడు నాతో అంటాడు. ఎంత గొప్ప దైవజనుడైనా ఒంటరిగా ఎంతో కాలం పోరాడలేడు. అన్ని 100,000 మందిలో తిరుగుబాటు చేసిన ప్రతిసారి మోషేతో ఎవరో ఒకరు నిలబడ్డారు. ఎలీషాతో ఎప్పుడు శిష్యులు ఉన్నారు, పౌలుతో ఎప్పుడు బృందం ఉన్నారు, పేతురు ఎప్పుడు యోహాను కలిగి ఉన్నాడు. కానీ ఏలియా మాత్రమే ఒంటరి పోరాటం. కొంతకాలం కరీతు వాగు దగ్గర, కొంతకాలం విధవరాలు మిద్దె మీద, కొంతకాలం కర్మేలు కొండ మీద, ఎప్పుడు ఒంటరి బ్రతుకే. ఇప్పుడు అరణ్యంలో ఒక రేగి చెట్టు కింద పడుకున్నాడు. రేగి చెట్టు కింద ముళ్ళు ఎవడికి నిద్ర పడతాదండి? అంతగా అలిసిపోయిన వ్యక్తి ఏలియా. ఆ రాత్రి ప్రభు నాకు ఆ భారం ఇచ్చాడు. 2006 ఆగస్టు నెలలో దేవుడు నాకు ఆ సంగతి మాట్లాడారు. నా కుమారుడు, ఇది మొదలుకున్న నీ బాధ్యత విపరీతముగా సేవలో పోరాటాలు చేసి దేశమునకు దేవుడు రుజువు చేసిన గొప్ప గొప్ప దైవజనులు చివరి దశలో ఒంటరి వారిగా మిగిలిపోకూడదని నువ్వు ప్రార్థన చేయని ప్రభు నాకు చెప్పాడు. ఈ రోజున ఆ భారాన్ని నేను నా చేతులు జోడిస్తూ మీ అందరికీ కూడా ఇస్తా ఉన్నాను. ఏ దైవజనుడు తన చివరి దశలో ఒంటరిగా విడవబడకూడదు, ఒంటరి వాడిగా మిగిలిపోకూడదు.
ఒకవేళ ఆ పరిస్థితి నా దైవజనుడికి వస్తే దేశమంతా వెళ్ళిపోయినా నేను మాత్రం ఆయనతో నిలబడతాను అనే తీర్మానం ఈ రాత్రి పగలు నీలో కలగాలి. మన సేవ డబ్బుకు సంబంధం ఉన్నది కాదు, మన సేవ జనములతో సంబంధం ఉన్నది కాదు, మన సేవ పేరు ప్రఖ్యాతులకు సంబంధించినది కాదు. నిబంధన కలిగిన సేవ మనది, నిబంధనలో ఉన్న వ్యక్తులు మనం. మన బంధము ఎవడు విడదీయలేని బంధము. రేపొద్దున మనమే వేరు పడాల్సి వచ్చిన ఈ నిబంధన మనల్ని కట్టి ఉంచగలగాలి. అట్టి క్రీస్తు రక్తం మనల్ని ఈ దినము బలపరచగలగాలి. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఒక్కటే మీకు మనవి చేస్తున్నాను, తిమోతి నువ్వు మంచి సైనికుడిగా ఉండాలంటే నాతో కూడా శ్రమ అనుభవించు. ఎక్కడికి వెళ్ళిపోయినా శ్రమ పడాలి, సేవలో తప్పదు, కానీ అదేదో నాతో పడు. నీ మీద అభిషేకం ఉంటుంది, అపోస్తలుడి ఆశీర్వాదం నీ మీద ఉంటుంది, అపోస్తలుడి మార్గదర్శకత్వం నీకుంటుంది, అపోస్తలత్వపు కృప నీ మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నమ్మకమైన సేవ చేసే వాళ్ళంగా ఉందాం బిడ్డలారా, నమ్మకమైన సేవ చేద్దాం. ఏలియా ఏడ్చినట్టు, పౌలు ఏడ్చినట్లు మన నాయకుల్ని ఏడవకుండా మనము చూడగలిగితే మన అవసాన కాలంలో అదే ఫలాన్ని మనము పొందుకుంటాం. అవునా కదా చెప్పండి? మనము విత్తింది కోసుకుంటాం. నువ్వు కోపాన్ని విత్తితే కోపం కోసుకుంటావు, గర్వాన్ని విత్తితే గర్వం కోసుకుంటావు. బైబిల్లో ఏది విత్తితే అదే కోసుకోవాలి. కానీ ఒక్కదానికి మాత్రం మినహాయింపు ఉంది, ఎవడు కన్నీటిని విత్తుతాడు వాడు కన్నీటిని కోసుకోడు, వాడు సంతోషాన్ని కోసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్నీటితోనే విత్తుదాం, నవ్వులతో పొడి మాటలతో విత్తొద్దు. మనం ఆత్మల దగ్గర కన్నీటితో విత్తుదాం. గుండెల్లో నాటుకుపోతాయి అవి. నీ సంఘములో నువ్వు కన్నీటితో ఒక విత్తనం వారి గుండెలో పెడితే అది ఎప్పటికీ చావదు. పొడి మాటలతో జోకులతో చేసేది పోద్దంటే పోద్ది, కన్నీటితో విత్తనాలు విత్తాలి. నాయకుని విడిచిపెట్టి వెళ్ళొద్దు. చివరికి యేసు ప్రభు దగ్గరికి వద్దాం. ఒక్క నిమిషం మెలకుగా ఉండండి అయ్యా అని వెళ్తే వాళ్ళందరూ ఆదమరిచి నిద్రపోతున్నారు. ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక నక్సలైట్, శామ్యూల్ వరప్రసాద్ అనే వ్యక్తి, ఈ ప్రాంతపు వ్యక్తి మీకు తెలుసు, హైదరాబాద్లో ఉండి సేవ చేస్తున్నాడు. అతను బైబిల్కి వ్యతిరేకంగా విప్లవ ఆర్టికల్స్ రాయటానికి అలివిలో కూర్చొని ఆ పోర్షన్ చదువుతుంటే అందరూ ఆయన విడిచిపోయిన మాట చదివారంట. ఒక నక్సలైట్ మొట్టమొదటిసారి ఏడవటం మొదలు పెట్టాడు. బైబిల్కి వ్యతిరేకంగా రాద్దామని చదివాడు అది. అయ్యో, మేమే నక్సలైట్లుగా మా కమాండెంట్ పడుకుంటే మేము చుట్టూ తుపాకులు పెట్టుకుని రెప్ప వేయకుండా ఉంటామే, మరి వాళ్ళ నాయకుడు పడుకుంటే వాళ్ళందరూ పారిపోవడం ఏంటి, వాళ్ళు నిద్రపోవటం ఏంటి, శత్రువు వచ్చి ఆయన అరెస్ట్ చేస్తే ఎవడో కాపుదని లేడేంటి. బాబో ఎంత పాపం, ఇంత మంచోడికి ఇలాంటి వాళ్ళు దొరికారేంటబ్బా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే బాధపడుతూ ఉంటే అతనికి తెలియకుండా కన్నీరు వస్తుందట. ఆ కన్నీరులోంచి బాధగల చూస్తుంటే అడవిలో చెట్ల కింద వెన్నెల కూడా రాని ఒక చీకటి లాంటి స్థలంలోకి ప్రకాశమానమైన వెలుగు అతని మీదకి వచ్చి ఆ వెలుగుకు ఆమలి పక్క సిలువలో వేలాడుతున్న యేసు ప్రభు కనిపించి ప్రసాద్ నీవు నా సేవ చేయాలని మాట్లాడాడట. అతడు యేసయ్య సేవకుడిగా మారి హైదరాబాద్లో ఇప్పుడు 1985లో అతడు మా సంఘానికి వచ్చాడు. నాకప్పుడు 9 సంవత్సరాల వయసు. అప్పుడు చూశాను ఆయన్ని, ఆయన సాక్ష్యం ఇప్పటికీ నాకు గుర్తు. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. నాయకుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామా మనం? యేసు ప్రభు అరెస్టు చేయగానే ముళ్ళు తుప్పలు చూడకుండా దూకి పారిపోయాడు ఒక్కొక్కడు. మనం ఎలాగో నాయకుని వెంబడిస్తున్నా, ఆయనతో కూడా శ్రమను అనుభవించాలి. ముందే చెప్తున్నాను, నాయకునితో ఉంటే సుఖంగా ఉండదు, శ్రమ అని ముందే చెప్పాడు. ఆయనను నిలబడతాం, ఆయనను నిలబడతాం.
శక్తికి మించిన స్వాస్థ్యాన్ని పొందుకుందా. అంగీకరించిన వారు ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఆయనను మీరు నా శ్రమలో పాలు పుచ్చుకున్నది మంచి పని అన్నాడు. ఫిలిప్పీ 4:16 పౌలు వారు దైవజనుని శ్రమలో పాలు పుచ్చుకుందా. స్తోత్రమందమా, హల్లెలూయా. విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు పిల్లారా, విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. కనుక మీకు ఎన్ని పాటలు చెప్పాను నేను? ఒకటి, ఆయనతో కూడ ఉండాలి. రెండవది పిల్లారా, శ్రమ అనుభవించాలి. మంచి సైనికుల్లో రెండు మాటలు చెప్తున్నాడు. ఒకటి, ఆయనతో కూడా ఉండాలి, సహవాసం చేయాలి. రెండవది, శ్రమ అనుభవించాలి. ఆయనతో పాటు శ్రమ అనుభవించాలి. ఏమండి, ఇక తర్వాత మాట చెప్తున్నాను పిల్లారా, తర్వాత మాట చెప్తున్నాను, తర్వాత మాట చెప్తున్నాను. తిమోతి ఇంట్లో రాశాడా? కాదు తల్లి, తిమోతి పత్రికలకు వచ్చేద్దాం మళ్ళీ. క్రీస్తు యేసు మంచి సైనికుడు వల్ల నాతో కూడా శ్రమను అనుభవించుము అంటూ తర్వాత అన్నాడు, మంచి సైనికుడు ఎవడును తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపరచవలనని అన్నాడు. అంటే మొదటి పాయింట్, మంచి సైనికుల మొదటి పాయింట్, నాయకునితో కూడా ఉండాలి, సహవసించాలి. రెండు, శ్రమను అనుభవించాలి ఆయనతో. మూడవది, దేవుణ్ణి సంతోషపరచవలెను. దండు అంటే సైన్యం, అందులో చేర్చుకున్నవాడు యేసయ్య. అంటే మూడో వాడి యొక్క బాధ్యత ఏంటి చెప్పండి? మూడో పాయింట్ ఏంటి? దేవుణ్ణి సంతోషపరచాలి. మంచి సైనికుల లక్షణాలు చెప్తున్నాడు. స్తోత్ర, అందరు చెప్పండమ్మా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపరచాలి. యేసు ప్రభువారు బాప్తీసం పొందిన దినాన ఆయన యందు నేను ఆనందపడుతున్నాను అని సంతోషపు సర్టిఫికేట్ పొందుకున్నాడా? నేను చెప్పనా, దేవుని ఆమోదం పొందటానికి మోషేకి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు అడవిలో అలిసిపోయాక ఏమనుకున్నారు మోషే అంటే అతను ఇల్లంతట్లా నమ్మకమైన వాడు, సాత్వికుడు అన్నాడు. ఆ మెప్పుకోలు రావడానికి ఎంత కాలం పట్టింది తెలుసా? అబ్రహాము నా స్నేహితుడు అని పిలువబడటానికి కనీసం 25-30 సంవత్సరాల సమయం పట్టింది. నేను అంటున్నాను, దేవుని వద్ద నుండి ఆ రాజముద్ర, ఆ ఆమోదం, దేవుడు సంతృప్తి పడి సంతోషపడి ఒక సర్టిఫికెట్ ఇచ్చే దశ ఇప్పటికిప్పుడు నీలో ఉందని నువ్వు అనుకుంటున్నావా? దేవుణ్ణి సంతోషపరచగలిగిన ఆధ్యాత్మిక పరిపక్వతకు చేరాను అనిపిస్తుందా? నీ నాయకుడే సంతోషపడకపోతే దేవుడు ఇంకెప్పుడు సంతోషపడతాడు నీ దగ్గర? ఎందుకో మాటలు పెకలటం లేదు నాకు. దయచేసి భోజన అనంతరం మాట్లాడుకుందాం, కానీ ప్రార్థనలో గడుపుదామా? మోకాళ్ళ మీదకి రండి. దేవుని ఆత్మ నన్ను ఒత్తిడి చేస్తున్నాడు. మీతో పంచుకుంటాక నా దగ్గర ఇంకా చాలా